కోటగిరి వచ్చాడేంట్రా? ఆయన మన పార్టీలో చేస్తున్నాడేమో. బ్రీఫ్ కేస్ మూసి. ఎందుకని? అరే అరే, ఇదేంది ఎగస్పాట్ చూడదంట పట్టుకొస్తుండు. సిద్ధంగా ఉంది. హలో రాయ్, నేను మంత్రి అయ్యాక ఈ ఊరు చాలా సార్లు వచ్చాను. ఒకసారి నా కారు మీద రాళ్లు వేయించావు, రెండోసారి పేడ కొట్టించావు, మూడోసారి మురదాబాద్ చెప్పించావు, మరిప్పుడు దండ వేశావు. హలో, నీ కేసిన ఈ దండ మొదటిది ఆఖరిది కూడా. ఎందుకని? ఎందుకంటే నీ గురుడు మంత్రి అయ్యాక ఈ ఊళ్ళో సగం సాపులు స్థలాలు భూములు కొనేచ్చాడు, ఆ మిగిలిన సగం నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. కాబట్టి బ్యాంకులో డబ్బు డ్రా చేసి కొనుక్కో. నా డబ్బుతో ఎందుకు కొంటాను? నీలాగా మంత్రినై ప్రజల డబ్బుతో కొంటాను. మీరెట్లా మంత్రి అవుతారు? వచ్చే ఎలక్షన్ల ఫీ మా వెంకటరమయ్య గారు గిదే నియోజకవర్గంలో మళ్ళా నిలబడతారు. నిలబడకూడదు, ఈసారి నాకు వదిలేయాలి. బెదిరిస్తున్నావా? చూడు కోటగిరి, పుట్టలో ఉన్నంతసేపు విషసర్పమైనా సరే నాగేంద్రుడని చెప్పి పళ్ళు పాలు నైవేద్యం పెడతా. అదే పాము పుట్ట విడిచి బయటికి వస్తే కర్రతో కొట్టి చంపుతారు. రాజకీయ నాయకుల బ్రతుకులు కూడా అంతేనని మన సీనియర్ నాయకులు ఎప్పుడో చెప్పారయ్యా. అందుకే నేను ఆ పొట్ట వదిలి బయటికి రాదలుచుకోలేదు. ఈసారి నువ్వు నా మీద నెగ్గలేవు. నెగ్గుతాను. ఎందుకో తెలుసా? స్వతంత్ర భారతంలో ఎన్నికల ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. చెల్లని ఓట్లు 30 కోట్లయితే చెల్లే ఓట్లు 3-3. మతం, కులం, డబ్బు, నీది నాది ఒకే మతం, ఆ ఓటు క్యాన్సిల్. ఈ నియోజకవర్గంలో నీ కులం నా కులం సమాన బలం, ఈ ఓటు క్యాన్సిలే. ఇక మిగిలింది డబ్బు. ఓటుకు 1000 ఇచ్చి కొనే స్తోమత నాకు. పొరపాటు. 3వ ఓటు డబ్బు కాదు, దమ్ము. రౌడీ గుండాల దమ్ము. ఇది వరకు ఎవరి దగ్గర ఎక్కువ మంచితనం ఉంటే ఆడిగెలిచేవాడు, ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ రౌడీయిజం ఉంటే ఆడిగెలుస్తున్నాడు. విషయానికి వస్తే నీ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ రౌడీలున్నారు. హలో, పల్లేరికాయలు ఎన్నుంటే మాత్రం లాభం ఏంటండి? నా దగ్గర రాంబాబు అనే ఆటం బాంబు ఉంది. మీ రాంబాబు ఎలక్షన్ అయిపోయిన దాకా బయటకు వస్తే ముచ్చటలేదు. ఎందుకని? వాడింట్లో బాంబులున్నాయని గంట క్రితమే పోలీసులతో రైడ్ చేయించి మూయించేసా. వెళ్ళి చూసుకో, పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. ఏంట్రా మీరు చేస్తున్న పని? వాడిలా తీసుకురండి. పేరేది? నీ ఇష్టం వచ్చింది రాసుకో. అదేమిటి? అదంతే. కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా ఇదో న్యూసెన్స్. ఏమయ్యా 293? నన్ను పెట్టుకో రకంగా పిలుస్తాను, మీ ఎస్ఐకి చెప్పలా? ఏయ్, నువ్వుండే పేట నీ పేరేంటో చెప్పు. రాంబాబు. ఈ రాంబాబు రాయలసీమకి బాంబు బే. మా వీధిలో రాముడి గుడి ఉంది, ఆయన కంటే గొప్పడి అన్నాడొకడు. ఆయన బాబుని బే, కనుక నా పేరు రాంబాబు అన్నాను. రేపు సాయి బాబుని, ఎల్లుండి కృష్ణ బాబుని, ఆ తర్వాత బాబులకు బాబుని. నీ అమ్మ బాబు నీకు పేరు పెట్టలేదా? నీ అమ్మ బాబు పేరు పెట్టదంటే ఏంటో చూడు. ఎవడైనా అమ్మ పేరెత్తే ఆడి పేగులు తెంచి పిడేలు వాయిస్తా. తల్లి చెల్లి గల్లీలో లేని సిల్లి నా పుడిది, నాతో పెట్టుకోదు. ఈ పేటకు నువ్వు కొత్త, అందుకే మా ఊరి సంగతి తెలియదు. ఇగో బెయిల్ పేపర్లు తీసుకోవయ్యా. నువ్వు భద్రా బాబు. ఏంట్రా మళ్ళీ ఏమన్నా పొడి చేసా? పొడిచేదాకా టైం ఎక్కడ ఇచ్చారు నా కొడుకులు? అమ్మూరు చెట్టు కింద బాంబులు దాస్తుంటే పట్టేస్తున్నారు. ఇప్పుడు బాంబులతో పని వచ్చిందిరా? నువ్వేగా, త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, బాంబులు రెడీ చేయమన్నావు. మొత్తం పట్టుకుపోయారా? 3 పట్టుకెళ్ళారు. ఇంకెన్నున్నాయి? 3000 ఉన్నాయి. ఒకటి తీసుకెళ్ళా కంత్రి మంత్రి గారి నెత్తి మీద వేయమంటావా? హలో, నీ ఆవేశం కట్టి పెట్టు, ఆడి ఆదాయం మీద దెబ్బ కొట్టు. ఆ మంత్రి గారి బామ్మరి సారా పాటలు పాడుకున్నాడు కదా, ఇప్పుడు నువ్వు దొంగసారా తయారు చేసి ఆడి పేరు మీదుగా దేశం మీద కొదులు. నిన్ను అరెస్ట్ చేసినందుకు ఆడి మీద కట్ట తీర్చుకో. ఓహో, నీ బ్రెయిన్ ట్రైన్ కింద పెడితే ట్రైనే కూలిపోద్ది. ఓ 500 కొట్టు. ఎందుకు? ముందు పొందు, తర్వాత మందు, ఆ తర్వాత విందు, ఆ పైనే కామందు. మొత్తానికి నువ్వు టైం బాంబులో మందులు అంటాడు రే. వస్తా. మన మంత్రి గారు ఎలక్షన్ లా 50,000 ఓట్ల థంపింగ్ మెజార్టీతో గెలిచారు. గట్లయితే కూడా దీనికి మన శక్తి లేదు మళ్ళా. ఎందుకని? ఎలక్షన్లు గెలవంగానే మన ఊళ్ళో మత కలహాలు తెచ్చి ముఖ్యమంత్రి దించే శక్తిని మన మంత్రి గారు సంపాదించారు. గట్లయితే కూడా దీనికి మన శక్తి లేదు. ఎందుకని? ఇంత పెద్ద ఆయన మూసేంచిన రాంబాబుని
పక్కా కోటగిరి బెయిల్ మీద తీసుకుపోయాడు. ఇంకా నీ మంత్రి పదవి ఏం చేసుకోనీకి? గా హుసేన్ సాగర్ లో బుద్ధుని బొమ్మ పక్కన ముంచేదికా? నేను మూస్తగాని గాడు సారా బట్టి తెరిచిందంట. మన ఏ క్లాస్ రౌడి రానా గాని గా రాంబాబు గారి మీద పంపితే ఎట్లుంటది? నేనేం చెవులో చింత చెట్టు పెట్టుకుని కూర్చోలేను. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పంపించా. ఈ కేసు కింద రాంబాబు గారిని మళ్లీ ముయించేస్తా. మర్యాద లేకుండా పగర మొత్తం. నువ్వు ఈ ఊరికి కొత్తలే, నా గురించి నీకు తెలియదు. అయినా కాకీ కలర్ చూస్తే కాళ్ళు తడిచే రకం కాదు నేను. అలాగా ఇప్పుడు నువ్వు కాస్తున్న సారా కేసులు ఇరికిస్తే కింద నుంచి పైదాకా తడుస్తుంది. ఇదేదో మాట్లాడుతున్నావు, అక్కడ కాస్తున్నది సారా కాదు, వేడి నీళ్లు. నీళ్ళ నమ్మకలతో తాగి చూడు. నా మాట ముందే వినుంటే ఈ గొంతు కాలడం ఉండదు కదా. చూడు ఎక్సర్సైజ్ ఇన్స్పెక్టర్, నన్ను పట్టుకునే దమ్ములను మగాడింకా పుట్టలేదు పుట్టబోడు. బిడ్డ అమ్మకు తెలిసి కడుపులో పెరుగుతాడు, నేను మీకు తెలియకుండా మీ గుండెల్లో నిద్రపోతా. నిప్పు వేడిగా ఉంటుందని తెలుసు, నీళ్లు చల్లగా ఉంటాయని తెలుసు, కానీ ఈ రాంబాబు ఎలాంటి వాడో మీకెవరికీ తెలియదు. అవసరమైతే నీచ్ కమీనే కుత్తేగాండి, ఎదురు తిరిగితే సాచి కాంగా చెత్తరే కొట్టేవాడి. అంతెందుకు? నిన్ను తన్ని నీ మీదే కేసు పెడతా. పందెమా ఏమై కానిస్టేబుల్స్ పంది వేసుకున్నావా? సార్ తన్నులు తినడం బాగుండదు, అదండి వెళ్దాం. ఇవాళ నీ టైం బాగుంది, వెళ్ళిపోతున్నా. ఎక్సర్సైజ్ ఇన్స్పెక్టర్, ఇవాళే కాదు ఇక నుంచి నా టైం ఎప్పుడూ బాగుంటుంది, వెళ్ళిదా. ఏ ముసల్దన మిరపకాయలు బడ్జెట్ ఉన్నాయా? లేవు. పేర్లు మాత్రం బాగున్నాయి. ఏయ్, నీళ్లు నాకు, కొబ్బరి నాకు, కాళీ చిప్పులు మాత్రం మీకు. మీ చిప్పులు మీ ఇష్టం, ఏమన్నా చేసుకో. జాగ్రత్తగా చూసుకోండి, ఎవరికి ఇవ్వకండి. వీడి చేతులు పడిపోను, వీడు చస్తే కానీ ఈ పేట బాగుపడదే. అవునే. మూర్తి ఒకడా, మూర్తి ఎంత వేడా, రెండు బోండా రెడీ. ఎందడా ఎక్కడా ఒకడా మూర్తి. కర్మం కర్మం, వచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నాను, దేనికైనా ఆనించి దంచమని ఇంతే కదా. ఇదిలో ఎంత ఆనందం ఉండో ఎన్నమో, ఎంత గురువాయిరప్పనే. మూర్తి ఇవాళ బోండాల సైజ్ ఏమిటి, ఎంత పెద్దవిగా ఉన్నాయి. రాత్రి గుడ్డ తీసి బయట పెట్టారు, అందుకని తెలుసుకు మంచి బాగురా. వెళ్ళి పని చూసుకోరా. ఏంటో మీ పని చూసుకోండి. చూసుకుంటా. పాలకుంటి వస్త్రం పొడు, వస్త్రం సరుకు మీద వస్త్రం పొడు, వస్త్రం అక్కడ కాదు ఇక్కడ. ద్రౌపది మాన సంరక్షణ వస్త్రం ఓణి. నేను కేరళ కుట్టియాను, ఇది నమ్మడే సంప్రదాయం. నేను ఓణి వేసుకుంటే నీకు బోణి కాదు. అంటే వచ్చే వాళ్ళందరూ నా ఇడ్లీ కోసం, బోండా కోసం, దోశ కోసం కాదంటావా? నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గు ఉండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో. ఓసే నీ అమ్మ కడుపు మాట చెప్పిందా చెప్పి తిప్పి 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 చెప్తున్నావు కదా పాలకుట్టి. మొగ్గురు రాంబాబు గారు వస్తున్నారు. ఇడ్లీ మాత్రమే ఉంది. వీడు కళ్ళం బరీదు, మేల బోండా ఉండు, మధ్యలో వడ ఉండు, కీలే ఇడ్లీ ఉండు. నోరు ముసుకుని ఏ పకోడీ పిండేస్తున్నా జాగ్రత్త. పైన కింద ఇడ్లీ మాత్రం వేడిగా ఉన్నాయి, కాలుస్తే చేపెట్టి చూడు. ఏ పాలకుట్టి అన్ని సరిగ్గా పంపు. చూడు చూడుగా పంపుతాను. సరుకు మీద వస్త్రం వేసినా దస్త్రం వేసినా లోపలుండే సరుకు ఏమిటో దాని రుచి ఏమిటో నాకు బాగా తెలుసు తొట్టినాయ. అబ్బో నీకన్నీ కేడి విద్యలు బాగా తెలుసు నాకు తెలుసు. పైసా బిల్లు ఇవ్వకుండా పందెప్ప కోటిలో నా హోటల్లో నన్ను తప్ప అన్ని తింటావరా? ఈ పాప ఊరికే పోదు,
వచ్చే జన్మలో నా హోటల్లో ఈగమై పడతావు, నా ఇంటి మీద దోమై పడతావు. ఇలా శాపం చేసావని మా గురుగారు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసురా, ఫ్రీగా మర్దర్ చేసి వదిలి పెడతాడు. నువ్వు లోపలికి వెళ్ళరా. ఈ వార్డు కౌన్సిలర్ ఎవర్రా? ఇదిగో సూపర్వైజర్, ఈ మిషన్ మొత్తం జ్యూస్ అయిపోవాలి. అయ్యో అది కాదు, ఈ మామిడి పళ్ళు మొత్తం జ్యూస్ అయిపోవాలి, లేకపోతే సాయంకాలానికల్లా చాలా గొడవలు అయిపోతాయి. ఇదిగో చూడు, ఈ పార్సల్ అన్ని పగడబందిగా ఫారెన్ పంపించు, నేను బాగా డబ్బు సంపాదించాలి, ఆ తర్వాత మినిస్టర్ అయిపోవాలి. బాబు నైనా, నాలుగో వార్డు కౌన్సిలర్ నువ్వేనా? అవును. దేనికి? అవును. 1000 రూపాయలు కౌన్సిలర్ అయితే 1000 రూపాయలు ఇవ్వాలా? అయ్యో అయితే నేను కదా. పోనీ నేనే నీకు 1000 ఇస్తా, నువ్వు కౌన్సిలర్ అవునో కదా చెప్పు. ఆ మాట అన్నావు బాబు, నేనే ఈ వార్డు కౌన్సిలర్, 1000 రూపాయలు ఇచ్చి నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకో. మున్సిపాలిటీ వాళ్ళు నీ బావిలో మందు వేయలేదా, లేక నీ మురుగుంటలో దోమల మందు చల్లలేదా? దోమల మందు కాదు, నీ వార్డులో, నీ బజారులో, నీ రోడ్డు మీద ఉన్న నీ గుంటలో పడి అప్పా నా కలు చీపిరిగాయి. వెంటనే 1000 రూపాయలు డాక్టర్కి ఇవ్వాలి. నా వార్డులో, నా రోడ్డు మీద, నా గుంటలో నువ్వు పడితే నేను నీకు డబ్బు ఇవ్వాలా? ఇవ్వకపోతే నీ వార్డులో, నీ గుంటలో నువ్వు బ్రతుకుండగానే నిన్ను పుట్టిపా. దౌర్జన్యం చేస్తున్నావా? దౌర్జన్యం చేయడానికి నువ్వెంతరా పొట్లంగా? ఒట్టడిగే ముందు కృష్ణానదిని తెచ్చి మీ దొడ్లో పెట్టిస్తానని, రోడ్లు బాగు చేయిస్తానని, కాలువలు బాగు చేయిస్తానని, పాయికానాలు కట్టిస్తానని, పాయికానాల పక్కన పందుల్ని తోలేస్తానని మోసాల మాటలతో గెలిచి ఈ రసాల ఫ్యాక్టరీ కట్టించుకున్నావా లేదా? అవును కట్టించాను. చూడు, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు రావనుకుంటున్నావేమో, రోజులు మారిపోయాయి నాయన. ఏడాదికి ఒకసారి ఎన్నికలు వచ్చే చండాలపు రోజులు ఇవి. మర్యాదగా 1000 రూపాయలు ఇచ్చి బాబు, నీకింత లోక జ్ఞానం, వీర జ్ఞానం ఉందని తెలియక ఏమేవో వాగాను. ఇవిగో 1000 రూపాయలు తీసుకుని వెళ్ళు నాయన. ఇప్పుడు వచ్చావు నా రూట్లోకి, మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా బెదిరిస్తే అదరేస్తా, అదరేస్తే వదిలిస్తా, హ్యాండ్ ఇస్తే హోత్తిస్తా నా జ్యూసుగా. జ్యూసుగా ఏమిటే ఇంకా సింగారించుకుంటున్నావు? చీకులు తప్ప ఆకులు నోట్లో పెట్టే మనుషుగా లేవే. మేకులంటుడివి, చీకులు తప్ప ఆకుల కోసం అరటి పడతావు అనుకోలేదు. ఈ మాటే నీ అక్క బోరింగ్ పాప చెప్పి నన్ను జోలపాడి నా వీలుంగులో నొక్కేసింది. అది బోరింగ్ పాప, నేను టూరింగ్ పాపను. ఇవ్వడమే కానీ తీసుకోవడం నా సర్వీస్లో లేదు. కావాలంటే నా వేలుంగురం ఇస్తా తీసుకో. నా సైజుకి నీ సైజు కరెక్ట్గా సరిపోయింది. Thank you.
రోజు అరే జమాయించి దూకుతుంది రోజు. మోకాలతో కొడితే మోటు బావిలో పడతాం. ఆ రాంబాబు గడు ఇంకెక్కడ వస్తారా? ఆరు నెలలు జైలేవాడి కొంప, అమ్మాబాబు లేనడికి ఈ కొంప మాత్రం దీనికిరా. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని చిల్లి నా కొడుకుని తెలుసు కూడా నా తల్లి గురించి మాట్లాడతావా? శ్మశానానికైనా వస్తాను కానీ ఈ రౌడీ రాంబాబు ఉండే పేటకు రానని చెప్పాను. ఇదేనా మీ ఇల్లు? అవును. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నా? ఈ రోజే అద్దెకు చేరుతున్నాను. నిన్న యేసుప్రభువే రక్షించాలి. నా మాట విను బాబు. మళ్ళీ ఈ పేటలో ఎదురు పెడితే అదర కొడతా, అదర కొడితే వంగ పెడతా, వంగ పెడితే పంగ పెడతా. రాంబాబు, ఎన్నాళ్ళు ఇలా అడ్డమైన కొట్లాటంలో తిరుగుతావు? ఈ గొడవలన్నీ వదిలేయి బాబు, నీకు మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్? భారతదేశానికి భవిష్యత్ కనబడడం లేదు. నాలాంటి బాట్కోకి భవిష్యత్ ఎక్కడ తాతా? అయినా తాడు బొంగరం వేలికి ఉంగరం లేనండి. నాకు భవిష్యత్తు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చూడు, స్వాతంత్ర పోరాటం జరిగే రోజుల్లో నీకు లాఠీ దెబ్బ తగిలి రక్తం వస్తే, ఆ రక్తం పక్కవాడి చొక్కా మీద చెందితే వాడు గొప్ప స్వాతంత్ర యోధుడైపోయి మంత్రి అయ్యాడన్నావా లేదా? అన్నాను బాబు. వాడి వారసుడు కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడన్నావా లేదా? అన్నాను. అంటే అర్థం ఏమిటో తెలుసా?
పదవిలో ఉన్న మనుషులు బాగుపడతారు తప్ప ఈ దేశం బాగుపడదు అని. అబ్బా, కోడి చస్తేనే ఎంత రుచిగా ఉందే, బతికితే ఎంత రుచిగా ఉండేదో. కోడి కూర తినాలన్నా కూరమేసం దువ్వాలన్నా ఈ రాంబాబే చెయ్యాలి. ముసలోడ మజ్జిగలో ఉప్పు వేసుకుని ఊరగాయ ముక్కేసుకుని తిను. మస్తానమ్మా, మరి నేను వస్తానమ్మా. మోదమేస్తే పోడా, ఈడి కట్లు కొక్కేసుకెళ్ళా. ఈడు ఎప్పుడు పోతాడో, ఈ పేట ఎప్పుడు బాగుపడుతో. పోనీలే కర్మ. ఏమయ్యా పగుడుమూర్తి, కాఫీలో ఏమొచ్చిందేమిటి? నువ్వు ఇచ్చే 70 పైసలకు ఈ గ్యాగ్ ఏమి వస్తుందండి? ఎడం చెట్టు తీసేసి కుడి చెట్టు తాగవయ్యా. ఏమిటి, కుడి చెట్టు తీసి ఎడం చెట్టు తాగాల? నేను డబ్బులు ఏం చేస్తా? కోపం వేయండా, తాగండి, తర్వాత పాలిస్తా. వస్త్రం, సరుకు మీద వస్త్రం వేస్తాను, సమయం వచ్చినప్పుడు వేస్తాను. ఏం కావాలా నీకు? పూ 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 ఏంట్రా, అందులో కింద ఎదగా నువ్వు? ఏం కావాలి నీకు? పూ పూరి పూరియా, పూరి కొంచెం తిప్పలయ్యి. అన్ని పూ సంబంధించినవే అడుగుతావు అన్నమాట. ఒరే కోటిగా, ఓ బకెట్ పులుసు తీసుకొచ్చి పడారా, నంచుకొని తింటాడు. గొప్ప బేరం దొరికిందా? నమ్మడది ఎంత ఊరే వాడికే ఊరి పేరు అడుగుతావు? వాడికి అన్ని పూతో సంబంధించినవి వస్తాయి. ఏ ఊరు బాబు? పుంగనూరా? పులివెందల? పుత్తూరు? నేనంటే పుత్తూరు పోయి కట్టు కట్టించుకుంటావు. నిన్న తలపా పూలోంచి పోలోకి వచ్చావా? దండవరా బాబు, ఇట్లాంటి నలుగురు తగిలితే చాలు, కొట్టు కట్టేసుకొని తిడతలు తీసుకొని భజన చేసుకోవాలి. కోపడికి ఏం చేయమంటావే? వచ్చిన ప్రతి వాడిని కాచుకోలేక తెస్తున్నాను. పాలకుట్టి, మన పెళ్లి ఎన్నాళ్ళు పేరు పెడతావు? నా మీద దయ లేదా? దయ ఉండు, దాక్షిణ్య ఉండు, ప్రీతి ఉండు, ఎలా తూరు టైం ఉండు. నా నెత్తి మీద పెద్ద గుండు ఉండు. ఆ పాట పడబాకరా, ఎన్టీఆర్ తెలిస్తే కోర్టుకు వెళ్తాడు. ఇన్నేళ్లుగా చూస్తున్నాను ఈ వీధిలో ప్రతి ఇంటికి ప్రతి లోఫర్కి ఉత్తరాలు ఇస్తున్నాం, ఒక్కసారైనా పోనీలే మన రాంబాబుని ఒక్క కార్డు ముక్కైనా నాకు ఇచ్చావరా? రాకపోతే నువ్వే రాసి నాకు ఇచ్చి కదిపే, కనీసం ఒక్క మనీడర్ తెచ్చి. ఇదిగో రాంబాబు, ఈ 200 ఎదురింటి వాడుకొచ్చాయి, ఈసారికి నువ్వు తీసుకో అని అన్నావా? ఆ మాత్రం దయలేని వాడివి, నువ్వేం పోస్ట్ మానేవరా? అవును, నీ జీతం ఎంత? 350 రూపాయలు. ముప్పవలా సార్? ఆ 75 పైసలతో ఒక ఉత్తరం కొని నాకు రాసిపెట్టు. నేనా? రాయలేవా? పోనీ 350 నాకు మన అడ్రస్. ఏమిటి సార్ ఏడిపిస్తారు? పోస్ట్ డబ్బా ముఖం వేసుకుని నువ్వు నీ సైకిల్ సైకిల్ లేవరా? అలా బజార్ ఎండి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నోరు మూసుకుని ఇంటికి కవర్ ఇస్తూ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. చక్రం ముందు తిరగకుండా వెనక తిరుగుతుంది. దానికి మన సంగతి తెలియనట్టుగా ఉంది, వెళ్ళి చెప్పు. మన జోలికి వస్తే ఇస్తా, ఇస్తే కోస్తా, కూస్తే దాని చిక్కం చెట్ల కొడతా అని చెప్పు. అలాగే గురు, నువ్వు వెళ్ళు, నేను చెప్తాగా. వెళ్ళు గురు, వెళ్ళు. కాళ్ళు చేత్తో తిరగాడం లేదా? మా గురుగారి జోలికి వస్తే ఇస్తాడు, ఇస్తే కూస్తాడు, కూస్తే నిలువున కోస్తాడు. కోస్తే కోసాడు గాని ఈ ఊర్లో అందరూ అతను చూసి భయపడతారు. నీకు భయం లేదా? భయమా? ఎందుకు లేదు? గతి లేక వాడితో తిరుగుతున్నా. తాగొచ్చినప్పుడు వాడి కోపం వచ్చిందనుకో, ఎవరు దొరకపోతే నన్ను పిలిచి చావబడతాడు. డబ్బు చేతికొచ్చిందనుకో, అప్పుడు కూడా నన్ను పిలిచిస్తాడు. తిక్క వెదవా. ఏమిటి, ఆయన ఎదురుగా ఉన్నప్పుడు గురువు అన్నా, ఆయన వెళ్ళగానే తిక్క వెదవ అంటున్నా? మనిషి వాడు, ఈ ప్రపంచంలో వాడి కన్నా నిచుడు లేనే లేడు. ఈ మాట నేనన్నానని వాడు తొనద్దు, ఇద్దరిని కలిపి తంతాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యా యా. ఏమిటి, అందుకే కదా నిన్ను బర్రే అనేది, నా బర్రే.
నీ ఓనర్కి పాలు పోసి నా ముఖం మీద వచ్చు పోస్తావా? నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటా, నీ కొమ్ములు నరికి అమ్ముకు తింటా. నీ ఇంకా అలాగే నిలబడి నా ముందు డాన్స్ చేసావంటే పేగులు తెచ్చి పిడలు వాయిస్తాను. ఎవరు ముగ్గేశారు? చిల్లు చిల్లు ముగ్గు, చిక్కు చిక్కు ముగ్గు. ఈ ముగ్గును ఈ ముగ్గేసిన పిల్ల చెయ్యిని కసకస తొక్కేస్తాను. ఈ రోజు నుంచి ఈ వీధిలో నడక్కుండా ఎవరు ముగ్గేయకూడదు, కళ్ళాపు చల్లకూడదు, పాలు పిండకూడదు, పాత్రలు కడగకూడదు, గేదె హుచ్చ కూడా పోయకూడదు. నీకు వేరుగా చెప్పారా? ఇలాంటి లవ్ మార్క్ ముగ్గేసిందంటే ఆ పిల్ల నీకు లైన్ వేస్తుంది. తిక్క తిక్కగా ఉందా? దాని లైన్ దాంది, మన లైన్ మంది. మన లైన్ కదా లైన్ వేస్తే దాని లైన్ కొక్కి వేసి చిక్కు చిట్లు కొడతానని చెప్పు. ప్రయాణం బాగా జరిగింది అత్తయ్య గారు. దేవుడి దయవల్ల బాగా జరిగిందమ్మా. అందులో షిరిడి సాయిబాబా ప్రసాదం ఉంది, అందరికి బంతు. ఎరా, డోర్ కట్టలు కట్టున్నా ఇల్లు ఎవరికన్నా అద్దెకిచ్చావా? ఎవరో జానకట, నీకు తెలిసి చెప్తే ఇచ్చాం. జానకి నువ్వా? అని నా ఇంట్లో గది అద్దెకిచ్చాను. నాతో పాటు సాయిబాబా గుడికి బయలుదేరిందానివి ఎక్కడికెళ్ళావు చెప్పమ్మా? కోటగిరి గారి అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. అతను రమ్మంటే. ఇంత రాత్రి దాకా నువ్వు అతని దగ్గరున్నావంటే ఎంత దూరం వెళ్ళుంటావో నాకు అర్థమైంది. చూడమ్మా, పేదింటి పిల్లల్ని పెద్దింటి బిడ్డలు ప్రేమించేది డబ్బు కోసం మాత్రం కాదు, శరీరం కోసం. వెంటనే నిన్ను పెళ్లి చేసుకోమని నిలదీసి అడుగు, అతని నిజస్వరూపం నీకే తెలుస్తుంది. ముసలమ్మ చెప్పింది కరెక్ట్ ఇందిరా. నీ రంగు నాకు నచ్చింది, నీ ఏజ్ నాకు క్రేజ్ ఇచ్చింది. ఫినిష్. ఇదిగో శుభలేఖ, రేపే నా పేరు. బాయ్. నాన్నా, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? మన ఇన్స్టిట్యూట్ లో టైప్ నేర్చుకునే ఇందిర ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందట. ఇందిర కడుపుతో ఉందట. కిషోర్ ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు. క్షమించు జానకి, కిషోర్ ని నమ్మతే ఎన్నిసార్లు నువ్వు అంటే చెప్పినా మీ మాట కాదన్నాను. ఇప్పుడు అవమానం భరించడం కన్నా చావడమే మేలు. అదే పొరపాటిందిరా, ఆడపిల్లలు బానిసత్వం పోతే గాని మగవాడిలో దౌర్జన్యం భయపడదు. నీ తల మీద నిప్పులు పోసినవాడు తన తల మీద వేరే అమ్మాయితో తలంబరాలు పోయించుకుంటుంటే నువ్వు క్షమించినా మేము క్షమించాం. ఎవరు నువ్వు? ఏ ధైర్యంతో నా కొడుకు పెళ్లి ఆపుచేయమంటావు? ఈ అమాయకురాల్ని పెళ్లి చేసుకుంటానని నీ కొడుకుని నమ్మించి ఈ అమ్మాయిని గర్భవతిని చేసి
ఆజన్మ బ్రహ్మచారిలా ఈ రోజు పెళ్లి పెట్ల మీద కూర్చున్నాడు. చూడండి కోటగిరి గారు, మీ వాడు చేసిన మోసానికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. దానికి కారణం మీ వాడేనని తెలిసే సాక్ష్యాలని మేము రికార్డు చేశాం. మరైతే ఆలస్యం దేనికి? ఏ ధర్మం తప్పినా వృత్తి ధర్మం తప్పకూడదు. మీ దగ్గర బేడీలుంటే కొరాడికేసి. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం మునిగిపోయింది బాబో అని ఒకడెడుతుంటే గవర్నమెంట్ పడిపోయిందండి అని ఇంకోటి సంకలు పట్టుకున్నాడంట. మధ్యలో నువ్వు మాట్లాడమని అత్తవా? చిచ్చి, ఇలాంటి తప్పుడు పని నా కొడుకే చేసింటే పెళ్లి పందిట్లోనే నరికి పారేసేవాడి. ఈ పీట్ల మీద పెళ్లి ఆగిపోతే ఇప్పుడు ఆ పిల్ల బతికి ఏం కావాలి? ఆ అమ్మాయికి స్త్రీ జాతి మీద గౌరవం ఉన్నా? ఆడపిల్ల జీవితం అంటే ఏడాదికోసారి మీరు పాడుకుని వాడుకునే సారా కాంట్రాక్ట్ లాంటిది కాదన్న నిజం తెలిసినా పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆవేశపడకమ్మా, మా ఊరింత దగ్గులబాజీ పని చేశాడని పోలీసులకు కాకుండా ముందే నాకు చెప్పుంటే వీడి మెళ్ళలోంచి పేక పిసికి ఈ పిల్లతోనే వీడి పెళ్లి చేసేవాడిని. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది అమ్మా, ఆ పిల్లని తీసుకెళ్లి పెళ్లి కూతురు చేయండి. చూసేవా, కూటికి గతి లేని పిల్లని కోడల్ని చేసుకుంటున్నావు. భవిష్యత్తులో రాజకీయంగా నిన్ను దెబ్బ కొట్టాలనే ఇప్పుడు నేను చిన్న దెబ్బ తింటున్నా. హలో, ఆ పేద పిల్ల మా ఇంటి కోడలు కాదు, మా వాడి భార్య కాదు, బానిస. అప్పుడే నోరు జారకు, బానిసలా చూస్తే ఆ పా ఇంటి మీద నిన్ను అల్లరి చేయిస్తాగా. పెళ్లికి ముహూర్తం ఉన్నట్టే ఎలక్షన్స్ కూడా ఒక ముహూర్తం ఉంది, అప్పుడు చూసుకుంటా. హలో, పెళ్లికి పసు బియ్యం నెత్తిన వేస్తే సావుకి తెల్ల బియ్యం నోట్లో పోస్తారు. ఇప్పుడు పసు బియ్యం వేశాను, తెల్ల బియ్యం పోసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. జానకి, నువ్వు ఇక్కడ అద్దుకున్నావా? మీ నాన్నగారు ఏమయ్యారు? టైప్ ఇన్స్టిట్యూట్ ఏమైంది? మూసేసాం. నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను సంపూర్ణ గారు, ప్రజాస్వామ్యంలో రౌడీజం అనే సబ్జెక్ట్ మీద. జాగ్రత్తమ్మా, ఈ పేటలో రాంబాబు అనే రౌడీ ఉన్నాడు, నేను అతని మీదే రీసెర్చ్ చేయబోతున్నాను. ఇది కాఫీయా టీయా? కుడితే ఉందండి. కుడితేలా ఉంటే కాఫీ అండి, తినాలి కంపడితే టీ అండి. ఇదిగో నేను ఈ వార్డు కౌన్సిలర్ ని, నాకు కుడితే కాఫీ ఇచ్చి మరదపై సమాధానం చెప్తాను. నాట పెడిగితే ఇదిగో కౌన్సిలర్ బాబు, మీ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసిన నీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్లు కలుతున్నాయి, నానా కంపు కొడుతుంది. ముందా పంపులు బాగు చేయమని చెప్పండి. వెళ్ళాలనువా? ప్రతి ఓడు కబుర్లు చెప్పి ఓడే, ఈ వార్డు లో సరిగ్గా కాఫీ ఇచ్చి ఉడలేడు. ఎంత కౌన్సిలర్ బాబు, ఏం పాలకుతి, మా గుంటలో మురికి ఎక్కువైపోయింది, కొంచెం మందేమంటారా? మా ఇంట్లో మురికి గుంటలు చూసుకోవడానికి నాకు టైం లేదు, మీ గుంటలు కూడా మేమే చూడాలా? చచ్చే, కౌన్సిలర్ కంటే కాటి కాపురు బెటరు, కాల్తున్న గంటలు సగం ఆపేసి హాయిగా అమ్ముకు తిని బతకచ్చు. ఎండే ఇవిడ కోవం సంపూర్ణమ్మ గారు గొడవ? ఆ రౌడీ రాంబాబు ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. నా రీసెర్చ్ పనికొస్తుందేమో, రండి పెడదాం. రామయ్య చెప్పు. ఎందుకయ్యా పసిబిడ్డ తల్లిని పట్టుకొని సావు కొడతావో? నోరు మీద ముసలోడా, ఎవరైనా నోరు ఎత్తారో నాలుగు చీరేస్తా. చెప్పవే, ఏం జరిగిందో అందరికి చెప్పు, లేదా నీ బిడ్డ నేను బావిలో వేసేస్తా. చెప్తాను, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. నాలుగు నెలల్లో నాకు వేరే వాడితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి ఇక్కడ అడ్డమైనాడు అంతేనా? ఏం చేయాలో తోచక చెత్త గుండెలు వదిలేశాను. పెళ్లి కోసం బిడ్డనే త్యాగం చేశా, నాలుగు నెలల్లో నీ పెళ్లిని, నాలుగు రోజుల వయసు కూడా లేని బిడ్డని పెంట కుప్పలో వేశా. రోడ్డు పక్కన తిరిగే కుక్కలు కూడా తన పిల్లల్లో ఒక పిల్ల కనిపించలేదని వీధి వీధి వెతుకుతూ తిరుగుతాయి, తన బిడ్డ కనిపించలేదని మూగగా ఏడుస్తాయి. కుక్కున్న నీతి నీకు లేనప్పుడు ఈ బిడ్డ మీద మాత్రం మమకారం ఎందుకు? వీణ్ణి చంపేస్తే నీకే బాధ ఉండదు. జరిగిందేదో జరిగింది, ఆమె బిడ్డ నాకు ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలరా? వీడిలాగే ఈ పరిస్థితుల నుండి నేను ఏడుస్తూనే ఉన్నాను. 25 ఏళ్ల క్రితం ఎవరో దిక్కుమాలను ఆడిది నన్ను దొంగతనంగా కని అనాథని చేసి ఈ పేటలోనే చెత్తకుండీలో పడేసి వెళ్ళింది. 25 ఏళ్ల తర్వాత చెత్తకుండి మారింది గాని చరిత్ర మారలేదు. ఇలాంటి సిగ్గుమాలిన తల్లు దేశానికి అనాథల్ని కనుగ్గా ఇస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఆకలితో ఎక్కే గడప దిగ్గే గడప ప్రతి గడపలో పిడికిడు ముద్ద కోసం నిలబడ్డాను. అప్పుడు ఎవడైనా ఒక్కడు ఒక్కడు పిలిచి గుక్కడు గంజిపోశారా? నా ఆకలి తీర్చకపోగా వీధి వీధిలో నన్ను వెంటాడి కుట్టారు, చాపిన చేతుల మీద వాతలు పెట్టి నన్ను రాక్షసుడు చేశారు కదరా.
చూడవే ఒక్క క్షణం ఆనందం కోసం మగాడితో నువ్వు గడిపా. కానీ మీరు చేసిన పాపానికి వందేళ్ల నరకం అనుభవించేది వీడు. పట్టె మంచం మీకు, చెత్తకుండి వీడిక, పడక సుఖం మీకు, పట్టడం దొరకని నరకం వీడిక. రాంబాబు బిడ్డనిచ్చేయి, చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుందిగా. ఇచ్చేస్తాను, దానికి సవం మనం. కానీ వాడి సంగతి వాడిని ఆదరించేదెవరు? నువ్వా నువ్వా నువ్వా? వాడికి నాలాగే ముద్ద పెట్టేవాళ్ళున్నారు. అప్పుడు వాడు రేపులు చేసే రౌడీగాను, రిగ్గుంగులు చేసే గుండాగాను, బంబులు విసిరే టెర్రరిస్ట్ గాను మారిపోతాడు. దేశంలో జనాభా పెరిగితేనే ఫుడ్ లేదు, రౌడీలు పెరిగితే బ్రెడ్ కూడా ఉండదు. ఇలా చరిత్రకు ఎన్ని రక్తపు మరకలు రాస్తారే. పసిగుడ్డుగా కళ్ళు తెరిచిన పాపాయి మొదటిసారిగా ఆకలితో వెతికేది తల్లి రొమ్మల కోసం, ఊహ తెలిసిన తరువాత వెతికేది తల్లి మమకారం కోసం. ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి పలలో తాచుపాము విషయాన్ని దాచిన జాతి మీద చెయ్యి. మీ కడుపులో పుట్టే కన్నా కడుపులోనే కుళ్ళిపోవడం మంచిది. సముద్రంలో పుట్టే బడబాగ్ని దిక్కుతోచగా తుఫాను రూపంలో ఒడ్డుకు చేరి అలసట తీర్చుకుంటుంది. అలాగే మన రాంబాబు కూడా తన గుండెల్లో ఉన్న బాధని కరువు తీరా మాటల్లో చెప్పాడు. కన్నీళ్లతో బరువు తీర్చుకున్నాడు. కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం, కన్యాకుమారి తన కాలు జారి చేసింది నా జీవితం. క్షణకాల పాపం తను మాయ చేసి తన పేగు తెంచిందిరా. Thank you.
అన్ని స్పెషల్ అండి, ఇక్కడ చూసి అడగండి ఏదైనా సరే. అంత పొంగి ఆడుకుండాలి. ఇన్ని సార్లు వస్త్రమేమైనా వేయదు కదా. హలో హలో, రెండు వేడి పూరి తీసమంటారా? రెండింటిని అడిమిట్ల మిరపకాయ పెట్టి పట్టుకురా. మిరపకాయ? అరే పోవయ్యా, పూరి మధ్య మిరపకాయ ఏంటని? సరుకు మీద వస్త్రమై వస్త్రం మాలకుర్తి. ఏందా ఈ హోటల్? నీదా మూర్తిదా? తలవుడు అది సామాను మూర్తిది. పొరబొక్క పట్టాలండా. ఇదిగోండి సార్ పూరి. చల్లగుండేది పోయి మంచి ఏడుకుండాలి. జల్ది పో, మరీ వేడి చేస్తే మీ ఫేస్ రావద్దు పూరి. అవు పాలకుర్తి, ఈ పార్ట్నర్షిప్ సలం సామలనే నా టిఫిన్ కాపీలో కూడా ఉందా? అదిలో కూడా ఉండు. పూరి నాది నూనె మూర్తిది, పొయ్యి నాది పుల్ల మూర్తిది. ఓహో గట్లనా? ఇదిగోండి సార్ వేడి వేడి బాగుండా. ఇదేంటి భయ, ఇంకా నాకు వేడిగుండాలి. చెయ్యి పెడితే గల్లకెళ్ళి పొగ రావాలి, ముట్టుకుంటే సురుక్కుమనాలి, గట్లుండాలి. అరే జల్ది బాబాయ్. అలాగే జల్ది పో. పాలకుట్టి, నీ పాకలు కూడా వాటా ఉందా? ఏంది ఆకులు నావి, బొంగులు మూర్తివి, ఎంత ఇది? ఇదిగోండి సార్ వేడి వేడి పకోడి. ఇట్లా సమ్మగుండాలి. ఇంకా ఆలస్యం ఎందుకు సార్, తినేయండి. అబ్బా అదిరిందిరా, వంట చేసింది పకోడ మూర్తి కదా? అబ్బే లేదు గురు, అది అబ్బే అది అది. ఏంట్రా కంగారు? అవును గురు అవును. పద పకోడ మూర్తికి దండేసుకున్నా. పకోడి, ఈరోజు నీ వంట అదిరిపోయింది. ప్రతిరోజు ఇలాగే ఉండు, కొంచెం అటైనా ఇటైనా నీ తలకాయ నీ మెడకాయ మీద ఉండవు. అలాగే రాంబాబు, వీడికి అల్లం బరీదు. నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గు ఉండో, నీకు లద్దు ఉండో, నీకు జ్ఞానం ఉండో, ఇవాళ వంట చేసింది వీడు కాదు. మరెవరు చేశారు? మొన్న ఇంటి ముందు ముగ్గేసింది ఆ ఎదురింటి పిల్ల. వదిలే గురు, పాప అమ్మాయిని నడుకునే అన్నం పంపింది. అదేరా నేను అనేది, మనం బిచ్చగాళ్ళం అనుకుని ఆ పిల్ల ముష్టి వేసింది. దాన్ని లేనిస్తుంది మనల్ని చెప్పగా. ఏయ్ దాన్ లైన్ దాంది, మన లైన్ మంది, మన లైన్ కది లైన్ వేస్తే దాని లైన్ కుక్కి వేసి చిక్కు చెట్లు కొడతానని చెప్పు. మంత్రి సభ చేరుకోవడానికి ఆ రాంబాబు కావాలా? నేనే నలుగురు అవిడిని తెచ్చుకుంటా డాడీ. హలో, మంది బంగళా లెవెలు, అది మురికిపేట లెవెలు. ఎట్టండి పల్లికి మురికి ఎదవల్లే పంపాలరా. చూడు, మళ్ళాంటి ఖరీదైన మనుషులు సీకట్లో ఒక రకంగాను ఎలుతుర్లో ఒక రకంగాను ఉండాలి. ఏమిటి కోట, అర్జెంట్ గా రమ్మని కబురు చేశారు. వచ్చే నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి నేను వెంకటరామయ్య మీద నిలబడదాం అనుకుంటున్నా. అంటే ఎలక్షన్లు వచ్చేలోపు వాడిని లేపేయమంటావా? వద్దు, వాడు కేంద్రం నుంచి మంత్రిని పిలిపించి రాష్ట్రంలో వాడికి ఉన్న బలం నిరూపించుకోవడానికే ఈ సభ ఏర్పాటు చేశాడు. వాడికి ప్రజాభిమానం లేదని నిరూపించాలంటే సభలో మనం అల్లరి చేయాలి, గందరగోళం సృష్టించాలి. ఇదిగో డబ్బు. అందుకని ప్రజలారా, మన మంత్రి గారి మీద వస్తాను అప్పనిందల్ని అస్సలే నమ్మొద్దని నిర్ణయించుకుంటున్నాను. ఎందుకని, ఒక లేడీ సోషల్ వర్కర్ కి ఇక్కడికి వస్తే చెయ్యి పట్టుకుండా పేపర్లన్నీ రాసినాయి. నిజానికైనా పట్టుకుని చెయ్యి అనుకున్నారు. లే కొంగు కొంగు జారిపోతంటే ఇది తప్పమ్మా అని గీన సరి చేసిండు. అంతనే ఇక చూడు, పేపర్ వాళ్ళు గీన మీద అప్పనిందలేయటం శురు చేసిండ్రు. ఎందుకని, బస్టాండ్ల బత్తాలనుకున్న ఈయనే మంత్రి అయిందన్న ఈర్ష్యతో హోటల్లా కప్పులు కడిగిన చేతులత మంత్రి గారు ప్రజాసేవ చేస్తున్నారన్న అసూయతో ఈయనే ఇవాళ మంత్రిగా ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఈయన వెనక ఎన్ని బత్తాయి బుట్టలు ఉన్నాయో, ఎన్ని ఎంగిరి కప్పులు ఉన్నాయో ప్రజలే గ్రహించాలి. ఎందుకని, ఎందుకనో మంత్రి గారే స్వయంగా ఎన్నగించుకుంటారని సభాముఖంగా మనవి చేస్తూ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తప్పండి
నా ప్రియమైన దేశ దుర్మార్గులారా, నా ఉపన్యాసం వినడానికి ముష్టి ఆశతో వచ్చిన మీ నీచమైన అభిమానానికి నాకు మీ మీద పరమ అసహ్యంగా ఉందని చెప్పడానికి నేను మిక్కిలి గర్వపడుతున్నాను. మన సభ అడగొట్టడానికి ప్రతిపక్షంలో లొల్లి చేస్తున్నారు. మీరు గట్టిగా గొంతు తీసుకుని మాట్లాడుతున్నారు. నా ఉపన్యాసం మీరు మర్యాదగా వినకపోతే మీ చర్మాన్ని మేక చర్మం ఒలిచినట్టు ఒలిచేస్తా. ఏమిట్రా నోరు తెరుచుకుని కప్పల్లాగా అరుస్తున్నారు? అమ్మో అమ్మో అని మీరందరూ గుండెలు బాదుకున్నా సరే, నేను నా వరసలు నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని ఖజానాని తోచుకు తింటాం. ఏ మీరందరూ కలిసి నాది ఒక్కటైనా పీక గలరా? ఒరే మూర్ఖపు జనం, ఏమిటలా చూస్తున్నారు? అలీస్ ఈ నా కొడుకు నూతుకారేంటి? దొరికినప్పుడు దొరికినట్టు కొట్టండి. అయిపోరా, తప్పేం లేదు. ఒకప్పుడు ఈ దేశాన్ని సాయిబులు పరిపాలించారు, ఆ తరువాత తెల్లోళ్ళు, ఆ తరువాత జమీందారులు, ఆ తరువాత రాజకీయ నాయకులు. ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. ఇది వరకు ఏదైనా గోడ కడితేనో సెల్ఫోన్ చిక్కితేనో మనకి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సినిమా హాళ్లు కూల్చేస్తేనో, షాపులు పగలగొడితేనో, కొంపలు తగలబెడుతూను, ఎవరికైనా బాంబులు పెడుతూను డబ్బులు ఇస్తున్నారు. ఆ సద్దాం మిలిటరీ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ పొట్టం తీసుకురా. మిలిటరీ హోటల్లో తయారు చేసిన బిర్యానీ కూడా ఉప్పు కష్టం. ఈ ఫుడ్ తయారు చేసిన వాడు బొడ్డు కసుక్కున కోసేయాల్సిన రాసం. ఇలా జరుగుతుందని అనుమానం వచ్చే వేరే చోట నుంచి క్యారియర్ తెప్పించా గురు. ఎక్కడ దా క్యారియర్? నువ్వు కూర్చో గురు, ఆకలి మీద ఉన్నావు, నువ్వు తిను, రేపు పొద్దున చెప్తా కదా. ఒరే కొట్టుగా వస్తున్నా గురు. టిఫిన్ ఏంటి అక్కడ పెట్టావు? నేను పెట్టలేదు గురు. మరి ఎవరు పెట్టారు? నీ పని పోలేదు గురు, పక్క తప్ప ఒక్కతో సహా అన్ని ఇస్తోంది. నిజంగా కాగితం ఉంది. నా ఉన్నట్రమ్మా గురు. పువ్వు తీసేను, తీసి చదవరా. పొద్దున్నే కల్లాపు చల్లినందుకు 5 రూపాయలు, ముగ్గు వేసినందుకు 5 రూపాయలు, పొద్దున్నే టిఫిన్కి 5 రూపాయలు, రాత్రి భోజనానికి 10 రూపాయలు, 3 రోజులకు కలిపి 75 రూపాయలు. ఇట్లు ఎదిరింటి జానకి. ఎంత పొగరా, తాడు పేడు నేడు తెలిసేయాల్సిందే. ఏమిటి చెత్త కాగితం? చదువురాకపోతే చదివించుకో. చదివించుకునే నీకు వడ్డించడానికి వచ్చాను. ఎందుకు? నేను కళ్ళాపు చల్లమన్నానా, టిఫిన్ పెట్టమన్నానా, అన్నం పంపమన్నానా? ఏయ్ తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. నేను అంతే, ఏదన్నా అనుకుంటే చేసే తీరుతాను, మామూలు ఆడదాన్ని కాదు. ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లో నలుస అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తాను. ఇన్ని మాటలు ఎందుకు? తిన్నదానికి డబ్బులు ఇవ్వలేనని చెప్పరాదు? 75 అడిగావు, ఇదిగో 100. నీ బొంద భోజనం నాకు అక్కర్లేదు. ఏమ్మా జానకి, ఆ రౌడీ వాడికి నువ్వు అన్నం వండి పెడుతున్నావా? భోజనం రీసెర్చ్ లో ఒక పార్ట్. ఆడపిల్ల పంపితే ఒక రౌడీ ఎలా రియాక్ట్ అవుతాడని పాయింట్ కోసం. జాగ్రత్త అమ్మా, పావుల పొట్టలో చేయబెడుతున్నా. వాడు అసలే మంచాడు కాదు. Thank you.
జీవితాన్ని సరిచేసి తన బలిపసివైంది. అదేమిటమ్మా, రౌడీల మీద రీసెర్చ్ చేస్తున్నానని చెప్పింది? రీసెర్చా? అలా చెప్పిందా మీకు? మగబట్టిన మా మావయ్య జానకి జీవితాన్ని నాశనం చేశారు. మావి గారు, నా స్నేహితురాలు పెళ్లి. ఏ స్నేహితురాలు? జానకని. అదే మా పెళ్లి చేసిందే. ముహూర్తం టైంకి వెళ్ళొచ్చేస్తాను. ముహూర్తానికి ఏంటమ్మా, పెళ్లి పూర్తిగా చూసిరా. ఓసు 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 ఓసు, అది పామే నేను పామే, అది నల్ల తాచు నేను గోధుమ తాచు, నాకు పోయి పాలు, నీ ముక్కు తెరలేదనుకుంటే నేను పాములాగే తాగుతా. గుడి దగ్గర ఫ్రీ చదువు దొరికేది, బడి దగ్గర ఒక పూట గంగానమ్మ, ఇంకొక పూట నాగరాజు. కరవదు, మనం అంటే నాగరాజుకు భయం. ఎందుకో తెలుసా, మనల్ని కరిచింది అనుకో నా విషయం దీనికి ఇది చేస్తుంది. అందుకని సరేగాని నీకు 10 రోజులు కడుపు నిండా తిండి పెడతాను రా, నాకు పని చేసి పెట్టాలి. అపోజిషన్ గారి పోస్టర్ మీద పేర కొట్టాలా, లేక కింద ఎలక్షన్ లో నీకు ఓటు వేయని పేదోళ్ల గుడిసెలకు నిప్పెట్టాలా, లేక మంత్రి గారి కూతుర్ని కిడ్నాపింగ్ చేయాలా? ఇదిగో రాంబాబు, ఒక ఆడపిల్లని మానభంగం చేయాలయ్యా. ఆడపిల్లని కాకపోతే మగాన్ని మానభంగం చేస్తారా? నీకేమైనా మతిపోయిందా? అట్లా చెప్పేది నవయ్యా, ఈ రోజు ఆ పిల్ల పెళ్లి జరగబోతోంది, పెళ్లి పీటల మీద కూర్చోక ముందే ఆ పిల్లను నువ్వు పాడు చేయాలి. ఇదిగో 1000 రూపాయలు శుభలేఖ, ఇందులోనే అడ్రస్ కూడా ఉంది. 100 రూపాయలు ఇచ్చి ఆడదాన్ని కొనుక్కునే ఈ దేశంలో 1000 రూపాయలు ఇచ్చి ఒక ఆడదాన్ని పాడు చేయమంటే ఒప్పుకోవడానికి నేనేమైనా వెర్రి పువ్వునా? అబ్బా మీ అలంకరణ చాలా ఆపండే. మీ అందం చూసి పెళ్లి కొడుకు పేట్ల మీద మూర్చిపోవాలి. Thank you.
చేయమన్న రేపు బట్టలు నలకుండా చేశా. వస్తా. ఎవడి కోసమో నా జీవితాన్ని నాశనం చేశావా? ఎవడు వాడా? సందులో శరభయ్య, గొంతులో గురవయ్య. ఎవడితే నీకెందుకే? నిన్ను రేపు చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు, చేశా. 1000 రూపాయల కోసం పెళ్లి పెట్టిన మీద కూర్చునే వాడు దాన్ని బ్రతుకు పంటలు చేశావా? చెడిపోయి నీ మీద దొట్టు. నిజంగా అందుకే చేశా. ఆ డబ్బుతో ఫారిన్ బ్రాందీ తాగుతా, చికెన్ టిక్కా తింటా. రేపు ఎవడన్నా 2000 ఇచ్చి నీ చెల్లెల్ని పాడు చేయమంటే చేస్తావా? ఏంటి వాగుతున్నావు? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు. కానీ నువ్వు ఒక అమ్మకు పుట్టావు, మీ అమ్మ ఒక ఆడదేగా. ఎవరే అమ్మంటే? ఒంట్లో కోరికలు తలార్చుకోవడం కోసం ఓ ఆడదనను దొంగతనంగా కానీ కుప్పతొట్లో పారేసింది. నేను నీతిగా పుట్టుంటే డబ్బు కోసం ఈ నీతి బలిపని ఎందుకు చేస్తాను? డబ్బు కోసమే నువ్వు అఘాయిత్యం చేస్తున్నావో తెలిస్తే నేను నీకు 2000 ఇచ్చి నన్ను నేను రక్షించుకునేది. ఆ మాట ఇప్పుడే చెప్పేది. అందుకే ఆడబుద్ధి పాడుబుద్ధి అన్నారు. చూసావా, నువ్వు ఆలస్యంగా చెప్పడం వల్ల ఇద్దరూ రాసిపోయాం. బాగా ఏడు. నేను ఒకనాడు ఇలాగే ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాను. ఇప్పుడు ఎవరి కన్నీళ్లు చూసినా నాకు జాలి లేదు, దయ లేదు. అది పెళ్లి వారు తలుపులు కొడుతున్నారు, వెళ్ళి తలుపులు. చీర నలిగినా శీలం నలగలేదని చెప్పు. ప్రజాస్వామ్యంలో రౌడీజం మీద రీసెర్చ్ ఫలిస్తుందంటావా జానకి? ఆ నమ్మకం నాకుంది. నేను ఓ పాయింట్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఏమిటని అడగవే? చెప్పండి. పవిత్ర భారతదేశంలో అపవిత్రం కాబడ్డ ఆడది వేరొకరితో తాళి కట్టించుకోకుండా ఆ కామంధుడితోనే 7 అడుగులు వేస్తుందా వేయదా అని. ఏమ్మా, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఈరోజే ఇంద్ర చెప్పింది. అవును సంపూర్ణమ్మగారా, ఆ రాయిని మార్చి తాళి కట్టించుకోనని వచ్చాను. చెడిపోయిన ఆడదానిగా ఉంటే ప్రతి వాడి కన్ను నా మీద పడుతుంది. రౌడీ పెళ్ళంగా ఉంటే నా వంక కన్నెత్తి చూడటానికి భయపడతారు. అందుకే వచ్చాను. ఆ సాయిబాబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండమ్మా. ఏంట్రా అది? ఎలక్షన్ వస్తున్నాయట గారు, అందుకని ఓట్లు రాసుకుంటున్నారు. మన పేర్లు కూడా రాసుకోమని చెబుదాం. నా పేరు పాలకుట్టి. నీకు కేరళలో ఓటు ఉంటుంది, ఇక్కడ ఎవరు? అయితే ఆంధ్రా మొగుడి చేసుకుంటే నాకు ఓటిస్తారా? ఓహో, అదా కథ. ఆంధ్రా మొగుడిని చేసుకుని ఇక్కడి నుంచి ఆల్ ఇండియా ఎంపీగా పోటీ చేద్దామని. అయితే ఆంధ్రా మొగుడి నేనే కదా. గెలిచేదాకా నువ్వేరా? ఆ తర్వాత గురు. పాలకుట్టి ఢిల్లీకి, పకోడా మూర్తి డైవోర్స్. నువ్వు మూసుకో. రై, నువ్వు రాసుకో. నా పేరు రాంబాబు. కాస్త మర్యాదగా మాట్లాడు. మన దేశంలో ఓటుకి ఓటు వేసేవాడికే మర్యాద లేదు, ఓటు రాసేవాడికి మాత్రం మర్యాద ఎందుకురా? నా పేరు ఓటర్ లిస్టులో మర్యాదగా రాసుకో. పెద్ద రౌడీ, రేషన్ కార్డు లేకుండా ఎలాగ పేరు లిస్టులో రాసుకున్నాయి? నీకు కావాల్సింది రేషన్ కార్డు కదా. నమస్కారం సార్. నా రేషన్ కార్డు ఇవ్వు. లేదు సార్. బేగులు తెచ్చి ఫిడేలు వాయించేస్తాను. అది కాదు సార్, గవర్నమెంట్ మారగానే మాయం చేసిన 30 లక్షల కార్డుల్లో నా కార్డు కూడా లేపేశారా? లేదు సార్. ఉంది కానీ మీ ఆవిడ తీసుకెళ్ళింది. మా ఆవిడ? అవునండి. నాకు పెళ్ళాం ఎక్కడిదరా? కొట్టు సార్. నా పేరు జానకి, రాంబాబు మా ఆయనే. ఆ కార్డు నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్ళి సార్. ఆ ఎదురండి జానకి గురు, మొన్న కూడా నీకు చెప్పాను అప్పుడు నీకు లైన్ వస్తుందని. రేషన్ షాప్ దగ్గర ఏమని చెప్పావే? నా మొగుడు చెప్పాను. చెంపదెబ్బ ఆడదానికి, చెప్పు దెబ్బ మగవాడికి, చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు. ఊళ్ళో కనిపించిన ప్రతివాడి దగ్గర నేను మొగుడు ఎందుకు చెప్తున్నావే? అవును కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర నీ ఆటలు సాగవు. నా దగ్గర నీ ఆటలు సాగవు. నువ్వేమైనా పతివ్రతను అనుకుంటున్నావా? నిన్ను ఒకసారి రేప్ చేశాను, నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు నన్ను రేప్ చేసింది నిజమే కదా? ఆ విషయం గట్టిగా చెప్పగలవా? ఎందుకురా పిల్ల గట్టిగా అనమంటుంది? నీకేం భయం అన్నా, ధైర్యంగా చెప్పు. నాకేంట్రా భయం, ధైర్యంగా చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పిల్లకు పెళ్లి జరుగుతుండగా దీని ఇంటి గోడెక్కి మేడెక్కి మెట్లెక్కి మరీ రేప్ చేశాను. అంటే చెప్పాను ఏ? అందరూ విన్నారుగా, అతను చేసిన పనికి ఇప్పుడు నేను గర్భవతి అయ్యాను. ఇతను నాకు భర్త అవుతాడా కాడా? ఏమిట్రా అందరూ దద్దమ్మల్లా చూస్తున్నారు, కానని చెప్పండి బే. ఆ పిల్ల చెప్పింది కూడా పాయింటేగా బాబు. నిజం చెప్పిన వాళ్ళపై చేయి చేసుకున్నా చేసిన పాపం తాగదు బాబు. వందే మాత్రం అన్నప్పుడు తుపాకీతో కాలుస్తానంటే ఏమాత్రం భయపడని వాణ్ణి. కొట్టు రాంబాబు, కొట్టు.
అయ్యా ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు మీ ముందరే ఒకప్పుడు ఈ పెద్ద మనిషి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు తన అనాథలని ఒళ్ళు మదవెక్కి ఒక ఆడది కని వదిలేసిందని లేనిపోని నాటకాలన్నీ ఆడాడు కుక్కకున్న నీతి మనిషికి లేదని కుక్కతో ఒక నీతులన్నీ చెప్పాడు ఇప్పుడు ఇతనే నన్ను భార్యగా నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోకపోతే నా కథ ఏమిటి నన్ను ఒక అనాథని కని పారేమంటారా అలా చేస్తే ఒళ్ళు మదవెక్కి నేను కన్నట్ట ఒళ్ళు కొవ్వెక్కి ఇతను కన్నట్ట ఇదిగో చూడమ్మా నువ్వేదో చదువుకున్న పిల్లవని ఇల్లు అద్దెకిచ్చాను అంతేగాని ఇలా చెడిపోయిన దానివని తెలియదు ఒక్క క్షణం మా ఇంట్లో ఉండాలని వెళ్ళేది వెళ్ళా అయ్యో ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళను అది నన్ను అడుగుతావే ఏమండి ఎంతమంది చూస్తున్నారు ఎవరో ఒకరితనికి నచ్చ చెప్పొచ్చు కదా ఎవరు ముందుకు రాకపోతే నా గతి ఏమిటి ఇప్పుడు నేను ఎవరిని బజారు మనిషినా పతితనా కులటనా ఇదిగో రాంబాబు మర్యాదగా నన్ను తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటావా లేదా ఎక్కువగా మాట్లాడమంటే మెడకాయ మీద తలకాయ ఉండదు ఇదిగో ఈ గోడల ముందే బ్రతుకుతా వీధిలోకి వెళ్ళి ప్రతి వాడికి నీ పెళ్ళాన్నని చెబుతా పెట్టను కానీ నీ కళ్ళు ఎదురుకుంటానే కుప్పతట్లో పారేస్తా గురువు పరుగుపోతుంది గురువు ఇన్నాళ్ళు మగాడిలా ఉండేవాడి ఈ రోజు అందరు నిన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు సినిమాలు విల్లను చూసినట్టు చూస్తున్నారు తరువాత ఏదో ఒకటి చేయొచ్చు గురువు ముందు కొంపలికి రమ్మను రాంబాబు నువ్వు గనక ఆ పిల్లని పిలవకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటా గురువు నాకు తల తీసేసినట్టుంది గురువు వెళ్ళి పిలువు గురువు నేను పిలవ నువ్వే పిలవరా నేను మా గురువు గారు ఒక నిర్ణయానికి వచ్చాం ఏ అమ్మాయి ఇందాకలు వెళ్ళండి ఓట్లు వేయడానికి క్యూలో నుంచారు కానీ పక్కింట్లో గొడవ తిరిగితే చాలు రెడీకి వచ్చేస్తారు వెళ్ళండి ఇంద్రాంటికి నిన్ను నా దాన్ని చేసుకునే అవకాశం కలిగింది దాని ఉండో ఉండో అయితే నా మెళ్ళో గట్టు కుట్టి ఓకే కుట్టి అయ్యో 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 ఆంధ్రాలో సోమరాలు అరుగు మీద జరగవే ఇక్కడే సెటప్ అయిపోతావా ఏంటి అదిలే నా చెప్పు జాతల్లో ఉండే చవట మొగుడు దొరికితే బయటేస్తారని మొక్కుకుందా చవట మొగుడా నేను చవట మొగుడులా కనబడుతున్నానే చూపిస్తానే తడాక ఏయ్ దీన్ని ఆంధ్రాలో శోభనం అంటారు నాకు తెలుసు తెలుసా ఎలాగా ప్రతి తెలుగు సినిమాలో ఉంటుంది కదా రక్షించావు సినిమాలు చూసి తెలుసుకున్నావా పాలకుట్టి ఈ రోజు బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించా ఇవాళ మనం శోభనం చేసుకుంటే అచ్చం నా పోలికలుండే కొడుకే పుడతాడు నీ పోలిక రాకపోతే పక్కింటోడు పోలిక వస్తుందా పాలకుట్టి ఈ రోజు కోడి కూత వినబడే వరకు మాత మోగిపోవలసిందే ఎవరో తలుపు కొడుతున్నారండి వినపడుతూనే ఉంది నువ్వు చెప్పక్కర్లా ఈ దరిద్రుడెవడో ఇప్పుడు తలుపు కొడతాడా నా ఉసురు తగిలి వీడు ఫస్ట్ నాడు పని కాకుండా పోతాడు దరిద్రుడా ఒక కంత కొడవలు కూడా గదిలో ఉన్న కంతలు ఎత్తుకంటారా అలాగే నా ఇంట్లో వచ్చి కదలడానికి ఎవరు అయ్యా దాస్ బంధువు మీ ఇంట్లోనే కదండి ఏంటి అలా అరుస్తావు మొత్తం అక్కడే దాటేసిందంటే కానీ పోవాల్సింది పిచ్చి వీడి నాగేశ్వరం తగలయ్యా వీడి వైపు వింటే ఇంట్లో ఉన్న పాము మాట దేవుడెరుగు ఊళ్ళో ఉన్న పాములన్నీ వచ్చేటట్టు దేవుడే అలా ఏడు మొహం పెట్టకే నా లైఫ్ లో నాగదోషం ఉన్నట్టుంది నాగపూజ చేయించి ఈసారి మంచి ముహూర్తం ఈనాడు పేపర్ చూసావా చూసాను చూసాను మొదటి పేజీ చూసావా చూసాను
అబ్బా ఇంతకాలానికి మన తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందరా. ఎంత అందమైన నడుము, ఎంత చక్కని చేతులు, నువ్వైన దబ్బలు, మొత్తెక్కించి మిసాలు. గౌరమయ్య మిసాలు ఎక్కడ ఉన్నాయి? అందుకే నేను కళ్ళతో తెచ్చుకోమన్న. చెలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే ఇలా, ఏమి హాయిలే ఇలా. చెలకాలాడుతున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు చూపిస్తే కళ్ళు బైర్లుగా మీ పరిగెత్తుకొస్తాననుకున్నావా? ఏంటో ఇంత కోపం? నా మొగుడికి ఇంటి గోడలు కట్టించే ఓపిక స్తోమత లేవు. మొగుడు గిగుడు అన్నా ఉంటే రగడైపోతుంది. మొగుడివి కాక మొద్దువా? మొద్దు కాబట్టి నేను బయట స్నానం చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా ప్రేక్ష చూస్తున్నారు, వాళ్ళకన్నా నా మొగుడికే ప్రేక్ష ఇస్తే బెటర్ అనిపించింది. నీ పెళ్ళం స్నానం చేస్తుంటే నేను ఎప్పుడైనా ఎక్కి చూశానా? మరి నువ్వేంట్రా బండెక్కి చూస్తున్నావు? అందుకని ఈ ఇంటి గోడలకి ఎన్ని ఇటుకురాళ్ళు పడతాయో అవన్నీ ఈ గురుస్తుకుంటాను. ఆ తర్వాత చూద్దువు గాని తాటి తొక్క నీ. రే నీ చెల్లెలు స్నానం చేస్తున్నప్పుడు నేను ఎప్పుడైనా బొక్కులోంచి చూశానా? మరి నువ్వెందుకురా పేపర్ బొక్కులోంచి చూస్తున్నావు? రే అందుకని ఇదిగో నా కొంప కట్టుకోవడానికి బొంగులు తాటాకులు ఈ డబ్బుతో కొంటాను. నా ఇల్లు కట్టుకోవడానికి మీరందరూ కూలీలుగా పనిచేయాలి. నా ఇల్లు మీరు కట్టినా మిమ్మల్ని నూరేళ్లు బతకమని నేను ఆశీర్వదించను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ కసుక్కుమని చంపుతాను నాకు తెలియదు. అలా ఇంకా ఏమైనా కంతలో బొంతలో పొడ్చాలా? చూడండి మంత్రి గారు ఇప్పుడు మిమ్మల్ని అందరిని పిలిచి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క 1000 లెక్కన చేతులు పెట్టినారు. ఎందుకని? ఎలక్షన్ వస్తున్నాయి కనుక. గదే రంగుముత్ర, ఎలక్షన్ల కంటే ముందుగాల చేసే ఆలోచన ఏంటంటే మన మంత్రి గారికి అపోజిషన్ లో ఇవ్వండి నిలబడతాడు. ఆ కోటగిరి గాడు గాడి కండెవడు? రాంబాబు గాడు. ఆ రాంబాబు గాడిని ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత కాలో చేయో తీసేసామనుకో, మా కార్యకర్తను కొట్టారు అంటారు. ఇప్పుడే కొట్టామనుకో, ఇవేవో పాత కక్షలు అనుకుంటా. అర్థమైందిగా? రౌడి గారి పెళ్ళం విజయనట్రా? ఇదే పెళ్ళం వచ్చాక రౌడీ గారు ఇల్లు కట్టాడు కదరా. మరి ఇల్లు కట్టడానికి అంత డబ్బు ఎక్కడ చూరు? తాళి కట్టిన పెళ్ళం కాదు కదా, దీంతో బిజినెస్ చేసి సంపాదిస్తున్నాడేమో. వస్తే ఇస్తా, ఇస్తే రాస్తా, రాస్తే నిలువు నాకు వస్తానని తెలుసు కదరా.
నీ ప్రాణం తీస్తారా నా పడక? నా గొంతు వింటే పసిపిల్లలు పరు తాగడం మానేస్తారు, నా అడుగుల చప్పుడు వింటే ఈ వీధిలో ఆడవాళ్ళు గుండె చప్పుడు అయిపోతుంది, నాకెదురు పడే దమ్ము లేక రౌడీ నాయుడు పేట నుంచి పారిపోయారు, అటువంటి చోట నా చెప్పు మీద చేసుకుంటావా? చేసుకోకపోతే నువ్వు వాడి ప్రాణాలు తీసేవాడివి. తీస్తే నువ్వేమతమైన నాపడానికి? నీ భార్యను నాలుగు కోసేస్తా కోత కోసేవాడు. పీక కోసిన నేను అదే మాట్లాడతాను. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళను. వెళ్ళకపోతే జుట్టు పట్టుకుని బయటకు లాంటి విసిరి పారేస్తాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడితే చీకత్తితో నేను పడుకుని చచ్చిపోతాను, కానీ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళకపోతే చావే. నిజంగా నేను చావమంటావా? నువ్వు చస్తే నాకేంటి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీ శవాన్ని తీసుకెళ్తాను. ఒక్క మాట అనొద్దు. ఒక్కసారి కాదు, వంద సార్లు అంటాను. ఏంటి యాక్సిడెంట్? కాదు, కత్తి పొడుచుకుంది. చూసేడా, పోలీసు రిపోర్ట్ ఇచ్చారా? లేదు సార్. సారీ, పోలీసులు వచ్చి కేసు రిజిస్టర్ చేసేదాకా వైద్యం చేయడానికి వీలే. అదేంటి సార్? అది గవర్నమెంట్ రూల్. బోడి గవర్నమెంట్, బొంగులో రూల్. ఎవరికి కావాలి? అవతల మనిషి ప్రాణాలు పోతుంటాయి. పోగొట్టుకుంటే మాకేంటి? రోజుకి ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. డాక్టర్కి వైద్యం చేయాలని ఎవరైనా ముందుకు వచ్చారు, పేగులు తెచ్చి పిడేలు వాయిస్తారు. అదంతే, అది గవర్నమెంట్ రూలు, ఇది రాంబాబు రూల్. ముందు పోలీసులు పిలిపించి కేసు పెట్టి ఆ తర్వాత చేయించండి డాక్టర్కు వైద్యం. ముందు నా పిల్లానికి వైద్యం చేసి ఆ తర్వాత నువ్వు చేయించుకోరా. కోపంలోనైనా నేను నీ భార్యను నొప్పుకున్నావు. నేను ఎక్కడ ఒప్పుకున్నాను? ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత డాక్టర్కి చేయండి అని అన్నావుగా. నేను బతకపోయినా ఏ చెప్పక మాట చాలు. మన జాతకాలు బాగలేవని మామిడాకులతో సోమనం చేయించుకోమని చెప్పాడు బంగిరిపల్లి బొంగు మహర్షి. ఇంకా మనల్ని ఏ శక్తి వెళ్ళలేదు. అబ్బా ఉండండి, పడుకుంటే ఆకులు గుచ్చుకుంటాయి. నో, ఏం పర్వాలేదు, కమాన్ పడుకో. అబ్బా ఏమైంది? గుచ్చుకుంది ఆకు. ఎవరో తలుపు కొడుతున్నారు. వినపడుతూనే ఉంది. ఏ ముహూర్తాన్ని మెళ్ళో తాళి పట్టు కట్టానో గానీ మరణ గండాలు తగిలినట్టు తగులుతున్నాయి సోమన గండాలు. ఎమ్మటి రాబాడు నువ్వా? ఏం చేస్తున్నారండి ఈ టైంలో? పాలకెంత వచ్చి ఏం చేస్తున్నావు అంటారంటే నీవు హోటల్కి పోయాల్సి పాలు పోసిపోదాం వచ్చానండి. అర్ధరాత్రి పూట పాలు పోయటం ఏంట్రా బర్రె మహోద? అదేంటండి, మా ఫ్యామిలీతో తిరగ వెళ్తున్నానండి. పొద్దు చేరడం కష్టమని ఇప్పుడే పాలు పోయి తెచ్చేశానండి. ఇదిగో పాత్ర, త్వరగా పోసిపోవయ్యా. కొలతండి. ఒకటి, రెండు, మూడు. అదేంట్రా చిన్న గిద్దతో కొలుస్తున్నావు? లీటర్ గిద్ద కనబడలేదండి. ఎన్ని గిట్లు పోసానండి? నన్ను అడుగుతావేంట్రా? నన్ను ఎవరో లెక్క పెట్టమని చెప్తే నువ్వు? ఎవరండి మీరు లెక్క పెడతారని సగంలో నేను మానేశానండి. ఏంట్రా మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడతావా? నీ బెళ్ళం బాగుంటుందా? ఒకటి. నీ బెళ్ళం బాగుంటుందా? నీ బెళ్ళం కాళ్ళు కళ్ళు ఒంటి మీద సుళ్ళు ఇవన్నీ వివరంగా కావాలి ఇప్పుడు. పాపం నిద్రపోతుంటున్నారు. సర్లేండి, లెక్క తర్వాత చూసుకుందాం. నాకు బస్సు టైం అయిపోతున్నది. అయ్య బాబోయ్, నాకు పంచదార అక్కర్లేదు, అలాగే తాగిస్తాను. పెళ్ళం తాగలేదన్న విషయం గుర్తు పెట్టుకుని
కొంచెమైనా మిగిల్చినందుకు. ఏయ్, లేనిపోని మెలికలు పెట్టి పెళ్ళాం గెళ్ళామని గొళ్ళెం పెట్టదు. తల్లి చెల్లి ఏ గల్లీలోని గల్లీలో తల్లి చెల్లి లేకపోయినా ఇంట్లో పెళ్ళా ఉందిగా, నీకేమయ్యా? Thank you.
మీ పోలింగ్ ఏజెంట్ ని సంతకం పెట్టమన్నాను. కిందటిసారి నియోజకవర్గంలో ఎలక్షన్ లో ఎంత మంది చనిపోయారు? ఎందుకు సరదాగా అడుగుతున్నానులే. 10 మంది అండి. ఈసారి 100 అని రాసుకోండి. ఎందుకో తెలుసా? రూపాయి విలువ తరిగింది, మద్దతు విలువ పెరిగింది, అందుకని. వస్తా. మా వారికి నా మీద అమితమైన ప్రేమ అండి. నేను ఓడిపోతే భరించలేడు, అందుకని దీనికి అలవడానికి చేతనైనంత సాయం చేయమని అడి ఉద్దేశం. నామినేషన్ పేపర్స్ మీద సెకండ్ చేయడానికి వచ్చావా? కాదు, నామినేషన్ వేయడానికే వచ్చా. ఇవన్నీ కొండానికి డబ్బేది? ఆ కోటగిరి మళ్ళీ ఏం అప్పచెప్పాడు? మానభంగం చేయమన్నాడా, మర్డర్ చేయమన్నాడా? చూడు, నేను నీ నుండి డబ్బు కావాలని కోరుకోలేదా. నీ భార్యగా నీ మనసులో స్థానం కోరుకున్నాను, భర్తగా నీ నుండి ఆదరణ కోరుకున్నాను. మర్యాదగా ఇవన్నీ తీసుకెళ్లి ఆ కోటగిరి మొహాన కొట్రా, లేకపోతే ఆసుపత్రిలో నువ్వు పోసిన ప్రాణాన్ని అన్నం నీళ్లు ముట్టకుండా నట్టింట్లో వదిలిపెడతాను. ఊరుకుంటున్నాను కదా, రెచ్చిపోతున్నావేంటి? డబ్బుకి రంగు రుచి వాసన ఒక్కటే, అది నీతిగా సంపాదిస్తేంటి, అవినీతిగా సంపాదిస్తేంటి? అలాగా అయితే ఆ రౌడీలు చెప్పినట్టు నన్ను పడుకోబెట్టి సంపాదించరాదు? నేను నీ పెళ్ళాన్నని నీ నోరు ఒప్పుకోకపోయినా, ఈ ఊరు ఒప్పుకోకపోయినా నీ మనసు ఒప్పుకుందయ్యా. అందుకే నా శీలం గురించి ఒక్క చెడు మాట అనేసరికి నీకు అంత పౌరుషం పొడుచుకొచ్చింది. నీ జీవితంలో మొదటిసారి ఎత్తున చేయించావు. నీ రక్తంలోకి ఎక్కిన రౌడీ సమ్మత్తు మన బతుకులు తెల్లారక ముందే దిగిపోని. నీ అమ్మ సెంటిమెంట్తో బెట్టలు చేయాలని చూస్తున్నావే. ఈ బుర్రకి ఒకటే రూటు, ఆ రూటు నా పక్కడికి ప్రై వీటు. అలాగే గా రాంబాబు రమ్మన్నారు. ఎందుకని? అసమర్థుడైన మిత్రుడి కంటే సమర్థుడైన శత్రువేనైవని తెలుసుకున్నాను కనుక. ఆడు పావుసారు, కూరలు పీకి ఆడించుకుంటా, అప్పుడప్పుడు పులేకడు, మళ్ళా పంజా కట్ చేసి సర్కస్ చేయిస్తాను. అట్లాగా సారు, నా మాట వినుండ్రి. వాడంటే ఆ పేట ప్రజలకు భయం భక్తి రెండు ఉన్నాయ్యా. వాడి చేతిలో ఉన్న వాటర్ కోసం టెంపరీగా వాడి కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. సార్, రాంబాబు వచ్చాడు సార్. ఇన్నేళ్లుగా కోటగిరిని నమ్ముకున్నావు, ఏం లాభం? ఈ మంగళూరు బీడి దాటి త్రిబుల్ పోయి తాగలేకపోతున్నావు. కోటగిరిని ఇలాగా మంత్రి కాదుగా. కావాలనుకున్నా నేనుండగా అతను మంత్రి కాలేడు, అందుకే అతను గుడ్ బై చెప్పి నా దగ్గరకు వచ్చేసాయి. మీ పేటలో ఓటుకు 500 ఇచ్చా, అందరికీ ఇచ్చిన మొత్తం నీ ఒక్కడికే ఇస్తా. పార్టీలు మార్చడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, రౌడీని. రౌడీలంతా రాజకీయ నాయకులు అవుతున్నారు. మారిన నా కొడుకులు ఆస్తి కోసమో పదవి కోసమో మారుతున్నారు. తల్లి చెల్లి గల్లీలో లేని చెల్లి నా కొడుకుని. నాకు రాజకీయాలతో పని లేదు, ఓటుకి ఫుడ్ దొరికితే చాలు. అలా కొట్టిపారేయద్దు. వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీ వరకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఎంపీని అయితే నాలాంటి రౌడీని మళ్ళీ నేనే వెతుక్కోవాలి, నాకెందుకు ఈ బాధ? కానీ ఒరే గెరటయ్యా, అయ్యా వెళ్లే ముందు నీకు చిన్న లెక్చర్ ఇచ్చి వెళ్ళకపోతే నాకు ఈ పూట తిండరగదు. ఎందుకని? 7 కోట్ల ఆంధ్రుల్ని ఆదుకోవలసిన మంత్రి గారి అంతరాత్మ విశ్వరూపం చూశాను కనుక. గాంధీ గారి దేశంలో గజానికి ఒక రౌడీ పుడుతున్నాడు కనుక. నెహ్రూ గారి దేశంలో అడుక్కొక అన్యాయం జరుగుతుంది కనుక. నీ అబ్బా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసులు బ్రతుకుంటే నీలాంటి చెత్త రాజకీయ నాయకుల్ని అంగుళానికి ఒక ముక్క కింద నరికి చెత్తకుండిలో పారేసి ఉండేవారు. రాయబారానికి పిలిచిన పొందు మందు విందు టైంను వృధా చేశారు కదరా, దాని విలువ 100, దాన్ని పట్టుకుపోతున్నా. ఈ 100 నేను ఏముండకో ఇస్తాను. నువ్వేమో నీ కొడుకు కోసమో నీ కూతురు కోసమో దాచుకుంటావు, అదే రాజకీయ నాయకుడికి రౌడీ నాకుడికి తేడా. వస్తా. సారు, ఐస్ గడ్డ కనిపించిన ఎత్తున పెట్టాలనా? గాయని పిలిస్తే మస్తుగా దొబ్బుదింటివి. ఎందుకని? నేను నీ పెండ్లని, కేరణవాడి పెండ్లన్నా, నేను నీతో బిడ్డను కంటాను, కేరణవాడితో కంటానా? వమ్ము మహాసాధ్వి, బుద్ధి తక్కువై నోరు జారాను తల్లోయ్. ఈ 500 తీసుకెళ్ళి మీరు చేరుకోరుకో. జాకెట్ కదా. ఎందుకు తల్లోయ్, ఈ 100 కూడా తీసుకెళ్ళి
జాకెట్ దాని మీద వస్త్రం కూడా కొనుక్కో. అంటే మళ్ళగట్లయితే ఒకప్పుడు ఇందిరాగాంధమ్మ సీట్ల అమ్మరాజు దేశాయి గట్ల కూర్చున్నాడు, అటంకాలం వల్ల గాయన సీట్లనే ఇందిరాగాంధమ్మ గట్ల కూర్చున్నది. అరే అంతెందుకు అయ్యా, మొన్నీ మధ్య కరుణానిధి సీట్ల జయలలితమ్మ కూర్చున్నది కాదు. మళ్ళా నీ ఫాల్స్ ఛాయ్ దుకాణంకి లేడీస్ సీటింగ్లు, మొగోళ్ళ సీటింగ్లు, సీటింగ్లు సీటింగ్లు మన బస్తీ మొత్తంలో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయి? ఇంకెవరికి వస్తాయండి? ఆ మినిస్టర్ గారు వచ్చి డబ్బిచ్చారు కదండి, ఆయనకే వస్తాయి. వేడి 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 వేడిగా ఏం కావాలి చెప్పండి. గదద్దు కానీ సలసల్లంగా జిల్లు జిల్లుగా జబర్దస్త్ కూల్ డ్రింక్ ఒకటి ఇచ్చుకోబోయి. అలాగే ఇగో 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 మాట, పాలకుట్టి ఎక్కడికి పోయింది? పాలకుట్టే పాలకుట్టి కావాలి నీకు? చంపేస్తాను. హలో, ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏం లేదురా, మనం ఓడిపోయేటట్టుగా ఉన్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడా? ఆ మంత్రి గారు ఓటు 500 చొప్పున కొనేస్తున్నాడు. కొనుక్కొని రే బూతుల్లో ఓట్లేసేది పబ్లిక్ కాదు, మనం మన రౌడీలు. ఆడు అధికార పార్టీ మనిషి, ఆ ఛాన్స్ మనకెందుకు ఇస్తాడు? పోలీసులు కాపలా పెట్టుకుని ఆడే రిగ్గింగ్ చేసుకుంటాడు. పోలీసులకు రౌడీలు భయపడడం ఏంటి? అదే నిజమైతే అల్లరి చేసేవాళ్ళు అసెంబ్లీ దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు? మనం ఓడిపోతే ఆ మంత్రి మన మీద ఖర్చు తీర్చుకుంటాడయ్యా. ఇప్పుడు ఒక్కటే మార్గం, జరగబోయే ఎన్నికలు ఆపేయాలి. నేను మొట్టమొదట చెప్పాను కదా వాడిని లేపేస్తానని. హలో, ఆ మాత్రం తెలివితేటలు నాకు లేకనే. ఆడు పదవిలో ఉన్నాడురా, ప్రస్తుతం అనేవి చేయలేం. మనం ఎలక్షన్ లో ఓడిపోలేం. ఈ గండం గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని లేపేయాలి. ఇండిపెండెంట్? అవును, మా ఇద్దరితో పాటు ఆ ఆంధ్ర గాంధీ గారు ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఆ ముసలోడిని చంపేయాలి. ఇంకొకసారి ఆ మాట అన్నామంటే శంకరగిరి మాన్యానికి పంపుతాను. అది కాదు, ఒక గంధుని చంపుకుని గడ్డిని బతుకుతున్నా, ఈ గంధుని చంపుకుంటే పిరుగులు తిని బతకాలి. ఎవడో ముసలోడి మీద నీకు అంత ప్రేమ ఏంటి బాబు? ఎవడో ముసలోడా? ట్యూబ్ లో సారా పోసి దొంగతనంగా అమ్ముకుని బతికే నువ్వు అడ్డతో ఇంత గొప్పవాడివయ్యా. తెల్లోడి దగ్గర గుప్పిడి బిగించి ఎదిరించిన ఆ ముసలోడు ఈ రోజున అదే గుప్పిడి తెరిచి అమ్మా అన్నం అడుగుకుంటున్నాడు. మన కోసం ఇలాంటి త్యాగం చేసిన అలాంటి మహానుభావుడు ఊరికి ఒక్కడైనా లేకపోతే మనది హిందూ స్థానం అదయ్యా కిరాతక స్థానం అవుతుంది. రౌడీ నా కొడుకు, ఈడికి నీతి ఏంటి అనుకుంటున్నావేమో. ఆ ముసలోడి జోలికి నువ్వు నేనే కాదు, ఈ ఆంధ్రాలో ఎవడడ్డొచ్చినా సరే వస్తే ఇస్తా ఇస్తే కూస్తా కూస్తే కోస్తా కోస్తే లేస్తా లేస్తే హలో అని తోస్తా. వాడితో మనకేంటండి, 10,000 లాగమండి, ఆంధ్ర గాంధీ లేపేస్తాను. సరే, ఒకవేళ రాంబాబు గారు అడ్డుపడితే ఆన్ని కూడా లేపేయండి. మొగుడు పెళ్ళాలు ఒకే కులం ఒకే మతం ఒకే రాష్ట్రం కానప్పుడు నిరసన వ్రతం చేస్తే శోభనం సాఫీగా జరుగుతుందని చెప్పాడు ఖమ్మంలో జంబ మహర్షి. ఏంటి అలా అరిచావు? నేనేం చెయ్యండి? కాదు బయట ఎవరో తలుపు కొడుతున్నారు. కొద్దీ చక్కెరగిరి పెడుతున్నాడు, వద్దని చెప్పన్నయ్యా. మాతలు పెడితే పారిపోవాలి కానీ చక్కెరగిరి పెడితే పారిపోవడం ఏంటమ్మా? వెళ్ళమ్మా, రావేండి రమ్మనండి. గిలిగింతలు తెలియ నేను చక్కెరగింతలు పెట్టాను, రావే పెడతాం. అది ముహూర్తం టైం కాస్త అయిపోయింది, ఇంకా ఆడుకోండి. ప్లే గ్రౌండ్ కబడ్డీ కో, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. పడుకోవే, నువ్వు పెడతావు. నువ్వేమైనా సరే ఇట్నుంచే వెళ్ళాలి, ఎలా పెడతావో నేను చూస్తా. ఈ వయసులో నేనేదో గెలిచి ఉద్ధరించాలని కాదు, పవిత్రమైన ఓటును డబ్బుకి సారాకి అమ్ముకోవద్దని మీకు చెప్పాలని వచ్చాను. మతం మనిషిని ఉద్ధరించదు, కులం కూడిపెట్టదన్న సత్యాన్ని మీకు గుర్తు చేయాలని వచ్చా. కులం పేరుతో కుత్తుకలు కోసుకునే రాక్షసత్వానికి మనం దిగజారకూడదని మీకు మరీ మరీ మనవి చేస్తున్నా. రేపే ఎలక్షన్, ఆలోచించి ఓటు చేయండి.
పట్టుకోవాలి అనర్రా ఏమిటి ఆంధ్ర గాంధీని మద్దతు చేసారా అవును సార్ ఎలక్షన్ లాగిపోవాలన్నా కోటగిరి చేంజ్ ఉంటాడు ఎలక్షన్ లాగిపోతే ఓట్ల కోసం పంచిన కోటి రూపాయలు గోదావరిలో గెలిచినట్టే మనం ఆంధ్ర గాంధీ సేవను దాస్తే ఎట్లుంటది దాచిన హత్య చేయించిన కోటగిరి రహస్యాన్ని బయటపెడతాం మరి గట్టయితే ఈ గండంలోకి మనం ఎట్లా బయటపడాలి ఆ శవం ఆంధ్ర గాంధీది కాదని రుజువు చేయాలి పదండి తెల్లవారి ఎలక్షన్స్ అని కోటి రూపాయలు పనిచేశానరా ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ చచ్చిపోయాడని తెలిస్తే ఎన్నికలు ఆగిపోతాయి ముందు శవం పటాలు మార్చేయండి తల చెట్టు కొట్టండి లేకపోతే తలకాయ మార్చేయండి ఏది ఏమైనా సరే ఎన్నికల తేదీ మాత్రం మార్చడానికి వీలేదు రాంబాబు గారిని ఆసుపత్రిలో చేర్చారా చచ్చడా బతుకున్నాడా డాక్టర్లు బతకడానే చెప్తున్నారు సార్ కేసు సంగతి కోర్టులో చూసుకుందాం ముందు ఆంధ్ర గాంధీ గారి శవాన్ని జనం గుర్తుపెట్టేట్టుగా చేయండి రా శవమోహం చెక్కేసి ఒంటి మీద రౌడీ బట్టలు వేశారండి బట్టలు మారినంత మాత్రంతో మనిషి మారుతాడంటారా పిచ్చి మొఖాలరా ఆ శవం ఆడిదనని ఆధారాలు చూపించండి వెళ్ళండి ఆ శవం ఆంధ్ర గాంధీదేనని కోటగిరి మనుషులు అలర్ట్ చేస్తున్నారు సార్ పోలీసులు కూడా అక్కడే ఉన్నారు ముందా రాంబాబు గారు బతుకుతాడో లేదో కనుక్కోండి ఎందుకని ఆ బాడీ ఆంధ్ర గాంధీదేనని చెప్పే దమ్ము ధైర్యం రాంబాబు గారికి ఒక్కడికే ఉన్నాయి అందుకే వాడు చావాలి వాడు చస్తే ఎలక్షన్ జరుగుతుంది
మనం గెలుస్తాం. ఎందుకని? ఎందుకని ఎందుకని నసపెట్టడం మాని హాస్పిటల్లో ఉన్న రాంబాబు ఊపిరాగిపోయే ఏర్పాటు చూడండి. వెంటనే రాణాని పిలిపించండి. ఈ ఇంజక్షన్ రూమ్ నెంబర్ 13 లో ఉన్న రాంబాబు ఇచ్చారా? అలాగే డాక్టర్. సిస్టర్, నిన్న రాత్రంతా ఆయన అస్సలు నిద్రపోలేదు, నొప్పితో చాలా బాధపడ్డారు. అందుకే ఈరోజు మొత్తం ఇంజక్షన్ ఇస్తున్నాను, సుఖంగా నిద్రపోతారు. అరే రే, స్పిరిటో కార్డు మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. అందాల కోసం వచ్చారా? కాదు, నీకు సంఖ్యలు వేయడానికి వచ్చాను. హలో, ఈ మధ్యన పోలీసు వాళ్ళు కూడా జోకులు చేస్తున్నారు. షరత్, ఆంధ్ర గాంధీని నువ్వు హత్య చేసినట్టుగా రాంబాబు వాంగ్మూలం ఇచ్చాడు, అందుకని నేను అరెస్ట్ చేస్తున్నాను. చూడు పోలీస్ బాబు, నువ్వన్న సెటప్ పడతా, ఊరేయను ఎనపడినట్టుగా ముఖం ఇడి తిప్పుకుంటా. అంతేగాని చేతికి సంఖ్యలు తీసుకెళ్తాను అంటే సారాతో తినే సీకులాగా నిన్ను కూడా సీకి పారేస్తా. మనకి చెత్త దిష్టి తగిలిందంట. తందిర బ్రహ్మడి చేత పూజ చేయించాను, ఈ శవ శోభనం ఏర్పాటు చేశాడు, ఇంకా మనకి ధోకా లేదు. అమ్మయ్యా, ఫస్ట్ టైం బట్టలు పేదాకా రావటం ఎంత మంచి ముహూర్తం పెట్టాడు. ఈ టైంలో ఎవరండి బాబు? ఎంతసేపు తలుబు నా ఇల్లు వచ్చాయండి. రాయబయటికి ఎన్నాళ్ళ నుండి జరుగుతున్నాయి బోధం, రాయబయటికి. ఒరే గణతయ్య, మా ఇంటికి వచ్చి నా పిల్లల్ని ఇష్టం వచ్చాడు మాట్లాడతావా? నీ పిల్లం ఎట్లనా? నీవే వంచకి, ఇదంతా దా మోసం, కుట్ర, సంతరం, పంచ. ఆకు ఒక్క సున్నం తొక్క ఏంట్రా నువ్వు మాట్లాడేది? బొక్క నా శోభనం గదిలో దూరింది కాక నా పెళ్ళాన్ని పట్టుకొని వచ్చి కేటవా. ఓర అమ్మాయి కూడా, నువ్వు ఇంకా అంబాజి పెడతానే ఉండిపోయినావు. నేను ఓం ముందటెళ్ళ దీన్ని కాజీపేట స్టేషన్ లో చూసి లేపకొచ్చి లాలా పెళ్ళ పెళ్లి చేసుకున్నా. నాయుడుపేట సత్రంలో మా శోభనం జరుగుతుంటే గప్పుడుకి ఇది లటక్కున నడిపెట్ల మాయమైంది. నీకు ఇప్పుడు కలవాడది అబద్ధమండి, నాకేం తెలీదు. అయినా ఈ మగాన్ని ఎలా ప్రేమిస్తాను? కంచి ధర్మర ఆర్రండి, ఫుల్ ఆయిల్, మస్తు రగల చీరలు, రోజుకొక లెక్కన వాడచ్చు, తప్పులే. వాడ కర్మ మెటర్, రకరకాల చెప్పులు వాడచ్చు, తప్పులే. బొట్టు కాటుక గాజులు ఎయ్యైన వాడచ్చు, తప్పులేదు. కానీ మొగుణ్ణి మాత్రం మరసపడే సావిత్రి. సావిత్రి, సావిత్రి, రే సన్నాసి, బైరాగి, బండారి, పిండారి, తాగపోతే ఎదవా, ఇది సావిత్రి కాదురా. నీ పని చెప్తాను రవి. ఇప్పుడు చెప్పరా సావిత్రి ఏమో? సావిత్రి కదా, ఒక పల్లెలకు తిరుగు. ఏం కనకలేదు కదా,
పాలకుట్టి నువ్వు నా పిల్లం కాదులే, నా పిల్లంకి రెండు జళ్ళు ఉంటాయి. క్షమించమ్మా అన్నా, నన్ను క్షమించన్నా. అలాగే నన్ను క్షమించు. ఇక్కడ పడుకున్నాయరా? ఆ గురకేట్రా నాయరా శుభవాటు శోభనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వచ్చి పడుకున్నాయోభనం ఏంటి దేవుడు? అయ్యో, ఏ ముహూర్తాలు శోభనం పెట్టుకున్నానో కాని మొట్టమొదటి రోజు పాములోడు పాలోడు కళ్యాణం లేచిపోయిందని ఒకడు తాగుపోతాడు. వీళ్ళందరూ ఇక్కడే తావాలా? మనకి శోభన వచ్చి రాలేదు. రేపే డ్రైవర్ ఆటో ఇక్కడ ఎందుకు ఆపమన్నావు? నువ్వు త్వరగా కోలుకుంటే సత్తమ్మ తల్లికి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. విడురా. ఏం బాబు, ఆరోగ్యంగా ఉన్నావా? చూడయ్యా, నువ్వు ఆసుపత్రి పాలైనప్పటి నుంచి జానకి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదయ్యా. ఎన్ని దేవుళ్లకు ముక్కిందో, ఎన్ని అంగ ప్రదక్షిణాలు చేసిందో. వేషించవలసిన మనిషిని ప్రేమించగలిగే గొప్ప హృదయం భగవంతుడు ఆమెకిచ్చాడు. ఆ రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావో. బాబు చూడమ్మా, ఇది రోడ్డు మీద మొలిచిన పిచ్చి చెట్టు కాదు, సైడ్ కాలో పక్క పడి ఉన్న బండరాయి కాదు, సత్యమ్మ గుడి. ఎవరంటే వాళ్ళు టెంకాయ కొట్టకూడదు. చెడిపోయిన కొబ్బరికాయ కొడితే సత్యమ్మ తల్లి ఒప్పుకుంటుంది, కానీ చెడిపోయిన ఆడది కొబ్బరికాయ కొడితే ఆ తల్లి ఊరుకోదు. ఈ దేవత మహత్యం తెలియక వచ్చినట్టున్నావు. ఇక్కడకు భార్య భర్తలు కలిసి వచ్చి టెంకాయ కొట్టాలి. ఉంచుకున్న ఆడది వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టకూడదు. Thank you.
చెలిమికి చుట్ట బొట్టు పెట్టని కరుణ చిందు కనులకు కాటుకైన తిద్దని మెట్టి నింది లక్ష్మికి మెట్టి నన్ను తొడగని పాలు పోసి పుట్టలో పెంచిన పాముని బయట పెట్టి ఎలా మట్టు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు నన్ను జైల్లో కాపురం చేయించిన ఆడి కాపురాన్నే మనం నాశనం చేయాలి. ఇన్నాళ్ళు దేవుడంటే గుడిలో రాయి మాత్రమే అనుకున్నాను, కానీ ఈరోజు ఆ రాత్రి ముఖ్య మనుషుల్లో కూడా దేవుణ్ణి చూస్తున్నాను. చూడు బాబు, మొన్న గాని నిన్న గాని నేడు గాని వీణ్ణు చూసావా? ఈ ఫోటో చూడగానే వీడు పారిపోయాడంటే వీడి ఊళ్ళోనే ఉండుండాలి. ఎవరు? కుంతిదేవే. చెడిపోగానే చీర కొంగుతో ఉరేసుకు చావటం మన జాతి ఆరదాల లక్షణం అన్నారు. మరి నువ్వు ఇంకా ఫినిష్ కాలేదంటే? చెడగొట్టిన వాడిని జతగాడిని చేసుకుని, ఎగతాళి చేసిన వాడితోనే తాళి కట్టించుకుని, కుంతిలోని ఇంతిని మాత్రం మిగుల్చుకుని ఇల్లాలుగా మారాను. శబాస్! ఆ రాంబాబు గారు నీ మెళ్ళ తాళి కట్టాడన్నమాట. నన్ను జైలుకి పంపిన నా కొడుకు మీద ఎట్టా కసి తీర్చుకోవాలా అనుకున్నాను. ఈ రకంగా దారి దొరుకుతుందనుకోలేదు. ఒక్కసారి రేపు చేస్తే నిన్ను ముట్టుకున్నోడి చేత్తోనే మూడు ముళ్ళు ఎంచుకుని ముత్తైదు అయిపోయావు. హలో, ఇప్పుడు నేను రేపు చేస్తాను, నాతో కూడా మూడు ముళ్ళు ఎంచుకుంటావా? కత్తులు వదిలేశాను కనుక కుత్తుక మిగిలిపోయిందిరా, లేకపోతే నీ పేగులు తెచ్చి పిడలు వాయించేవాడు. నా మీద చేసుకుంటావా? నువ్వు తీసి పాతి పెట్టాల్సిన వాడిని చెయ్యితో వదిలేశాను. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకపోతే రాష్ట్రాన్ని దోచుకో క్షమిస్తా, కానీ నా పెళ్ళం జోలికి నా కొడుకు జోలికి వచ్చావు, నా కొడక పిడకలతో తగలబెట్టాప్ప. ఏం కావాలి సార్? మొన్న గాని నిన్న గాని నేడు గాని వీణి గాని నువ్వు చూసావా? చూడలేదు సార్. ఆగు, నా వెంట వస్తే నేను చూపిస్తాను. పదా. హలో, నీ పేరేంటి బాబు? జగదీష్. రాంబాబుకి నీకు లింక్ ఏంటో? మర్డర్ చేయటానికి. మర్డరా? దేనికో? నా చెల్లెలు పెళ్లి రోజున దాన్ని మానభంగం చేశాడు. అది చూసి మా నాన్న గుండాకి చచ్చిపోయాడు. అప్పుడు నేను జైల్లో ఉన్నాను. ఏం పని మీద లేవు బాబు? నేను తీవ్రవాది. అది టోటల్ గా మీ ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ అని నువ్వు మర్డర్ చెయ్యాలి. దానికి నేను నీకు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ చెప్తాను. ఇయాల్టికి నువ్వు కడుపు నిండా మందు తాగి కక్కేదాకా తిండి తిని రెస్ట్ తీసుకో. ఆ ప్లాన్ ఏంటో రేపు పొద్దున్న చెప్తా. హలో, అర్థమైందిరా నీ ప్రశ్న? దానికి సమాధానం ఏంటంటే, ఈడి చెల్లెల్ని పాడు చేసిన రాంబాబు గడే దాన్ని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి ఈడికి తెలియదు. ఈ విషయం వాడికి తెలిసే లోపు ఈడి చేత్తోనే ఆడి బావగారిని మట్టర్ చేయించేసి మన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటాం. అది రాంబాబు గారిని ఎలా చంపుతున్నారు?
ఇందులో ఏముంది? ఆగు, మోత్తిసావంటే బాంబేలు అందరూ చస్తాం. ఉండరా, ఇప్పుడే వచ్చేసాను. ఇద్దరికి నకనకలాడిపోతుంది, మూత దీకుండానే మింగి అనిపిస్తుంది. తొందరగా పెట్టు, చేతులు శుభ్రంగా ఉన్నాయి, తొందరగా కలిపి పెట్టవే. నిన్ను చేతురారు చంపుకున్నాడమ్మా.
నిన్ను మోసం చేసి వాడిని చంపాలనుకున్నాను, కానీ అతను నీ భర్త నాకు తెలియదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు రాంబాబు. నా చెల్లెలు పాడు చేసిన నువ్వే మారిపోయి దాని బంగారు భవిష్యత్తావని తెలియక కోటగిరి గారి మాటల మీ క్యారీలో బాంబు పెట్టింది నేనే. నన్ను చెప్పే, నన్ను చెప్పే. చంపాల్సింది నిన్ను కాదు. Come on.